స్తోత్ర ఆమేన్. థాంక్యూ పాస్టర్ గారు. మీరందరూ ఇక్కడే ఉండాలి, అటు ఇటు తిరగమాకండి, మనసులో కూడా తిరగమాకండి. చాలా అవసరమైన పని చేస్తున్నాం. ఇది ప్రసంగం కంటే ప్రాముఖ్యమైన అంశం. ప్రార్థన చేస్తున్నాం, మీరందరూ ఇక్కడ ఉండండి. ఇప్పుడు మనం కానూరు కొరకు ప్రార్థన చేయబోతున్నాం, ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేయబోతున్నాం. కానూరు, ఈ ప్రాంతం మొత్తం, కానూరు, తదుపరి విజయవాడ సిటీ, ఆల్ దిస్ త్రీ థింగ్స్, ఈ ప్రాంతం కొరకు, కానూరు అంతటి కొరకు, విజయవాడ కొరకు. ఇక్కడికి వచ్చాగా దేవుడు ఈ బిడ్డలకు మేలు చేయాలని, ఈ ప్రాంతాన్ని దర్శించాలని, ఈ ప్రాంత ప్రజలను ప్రభు దీవించాలని మీరు అనండి. ప్రభు మనసులో, ప్రభు కృపను బట్టి మనసులో మీరు అనుకోండి, ప్రార్థన చేయండి. ప్రభు చేస్తాడు, యా మీ ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు జవాబులు ఇస్తాడు. ఇది మనకు తెలియాలి, మన ప్రార్థనను కూడా దేవుడు వింటాడు. ప్రార్థన చేస్తుంటే ఊరక అటు ఇటు తిరగమాకండి. పాట చక్కగా ఎట్లా విన్నామో బిడ్డ పాడుతున్నప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు కూడా, అవసరమైనప్పుడు ఆమెన్ అంటున్నా, మిగిలిన టైంలో మీరు కూడా ప్రార్థన చేయండి. చాలామంది ఆవును ప్రభా, ఆవునయ్యా, ఆవునయ్యా అని గొడవ కానీ వాళ్ళు చేయరు. అది ఏకీభవించేది ఎప్పుడంటే, ఏకీభవించమని దైవజనుడు చెప్తాడు. అమ్మా సహోదరి ప్రార్థన చేస్తున్నారు, మీరందరూ ఏకీభవించమన్నప్పుడు, అప్పుడు ఆవునో గేదనో అప్పుడు సంగతి. ఇక పద్దాకు ఆవుని అంటే కుదరదు. మీరు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన నడవలోనే మీరు గట్టిగా, ప్రభువు మన ప్రార్థన అంగీకరిస్తాడు. సంఘ ప్రార్థనను ప్రభువు అంగీకరిస్తాడు. సంఘముతో ప్రార్థించగా సంఖ్యలు తెగిపోయినాయి, చెరసాల పునాదులు రద్దలైపోయినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చేయండి. రెండవదిగా మన కానూరు కొరకు ఏం చేయమంటారు పాస్టర్ గారు? కానూరు కొరకు అనుకుంటున్నారు కొంతమంది, ఏం చేయాలో చెప్పనా? ప్రభువా, వయసు రాకుండా ఒక్క బిడ్డ కూడా సమాధి పెట్టిలో పెట్టబడకూడదు అని చేయాలి. ఎంతమంది యవన బిడ్డలు సమాధి పెట్టిల్లో పెట్టబడి మోసుకొని పోబడుతున్నారు? ఎంతమంది బిడ్డలు అక్కడ బ్యానర్లు కడుతున్నారు? వయసులో పిల్లలండి, పెళ్ళవలసిన వాళ్ళండి, అలా జరగకూడదు నాయన. చిన్న బిడ్డలు చనిపోకూడదు, యవన బిడ్డలు చనిపోకూడదు. ప్రభువా, నీకు అవసరమై నీవే పిలిస్తే తప్ప మరి ఏ ఇతర కారణము చేత మా బిడ్డలు, మా యవన బిడ్డలు, చిన్న బిడ్డలు చనిపోవడానికి, అకాల మరణములు జరగడానికి అని అడ్డం పడిపోండి. అపొస్తల కార్యముల గ్రంథం మనం ఏదైనా మనం చదివింది 14వ అధ్యాయంలో పౌలును బర్నబా ఆ బలహీనమైన పాదములు గలవాడు అక్కడుంటే వాడిని స్వస్థపరిచారని, వాళ్ళు ఇంకేముంది అసలు ఎద్దులను తెచ్చేశారంట, ఏం చేయడానికి, బలి ఇవ్వడానికి. పూదండలు తెచ్చారంట, ఏం చేయడానికి, పూజించడానికి, ఇది సన్మానించడానికిలే, పూజించడానికి. వీళ్ళంట అడ్డం పడిపోయారంట. ఎట్లా ఉందో ఆ పదం అది. వాళ్ళిద్దరూ వాళ్ళని ఆపడానికి అని చెప్పేసి బహు ప్రయాసపడ్డారంట. అంటంలోనే చదివేది మా పిల్ల, ఇల్లు మా పిల్లలే కానీ ఇంకా అక్కడ దాకా రాలా వీళ్ళు. ఆ పౌలు బర్నబాలు ఇద్దరు కూడా, అమ్మో వద్దు 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 మమ్మల్ని ఆరాధించొద్దని పడిపోయారంట. కొంచెం మీరు కూడా ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. అయ్యా, ఈ బిడ్డలు చనిపోవడానికి వీల్లేదు, మధ్యలో వెళ్ళిపోవడానికి వీల్లేదు. మీరు ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఇండియాలో ఏ ప్రాంతానికన్నా వెళ్ళండి. ఇంకా ప్రసంగం మొదలు పెట్టలేదులే, ప్రార్థనలు ఉన్నాం. నేను సవాలు చేసి చెప్తున్నాను, స్త్రీలు అలాగే ఉంటున్నారు, పురుషులు వెళ్ళిపోతున్నారు. ఎక్కడ చూసినా విధవరాళ్ళు, విధవరాళ్ళకి దుప్పట్లో చీరలంటే మొత్తం లేచి నిలబడుతున్నారు. నేను అన్నానని కాదు, మీరు వెళ్ళి సర్వే చేసుకోండి. ఎందుకని, ఎందుకనో ఇప్పుడు అందుకే ప్రార్థన చేసేది. వాళ్ళు అకాల మరణములు చెందకూడదు, నా పెళ్లి కాక మునిపే నా మా తండ్రి చనిపోకూడదని యవన బిడ్డలు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేయబోతున్నాం. కానూరు, విజయవాడ ఈ ప్రాంత ప్రజల క్షేమార్థమై వృద్ధులు బిడ్డలను ఆశీర్వదించినట్లుగా, పెద్దలు చిన్న బిడ్డలకు దీవెనకరముగా వండునట్లుగా, చిన్నపిల్లలు తల్లిదండ్రుల మాట వినునట్లుగా, లోబడినట్లుగా ఒక గొప్ప ప్రార్థన మనం చేద్దాం. విధేయతను పంపండి నాయన, ఆశీర్వాదమును పంపండి నాయన. కాస్త ఎత్తండి, నోరెత్తండి. హల్లెలూయా. ప్రక్క వాళ్ళు చేయబట్టుకోండి, స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు.
కాస్త అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రక్క వారి చేతిని పట్టుకుని, ప్రభువా మీ సన్నిధిలో మనవి చేస్తున్నాం స్వామి, ఒక కార్యమును జరిగించండి నాయన, ఒక అద్భుతమును జరిగించండి నాయన, మా బిడ్డలకు క్షేమమును ఇవ్వండి నాయన, ఒక్క బిడ్డ కూడా మధ్యలో చనిపోకూడదయ్యా, అకాల మరణములు పొందకూడదయ్యా. ఇదిగో హాగర్ అనుకుంటుంది ఇష్మాయేలు పని అయిపోయింది అనుకుంటుంది, కానీ దేవదూత దిగి వచ్చాడు, ఆగరు నీకు ఏమి వచ్చినది, ఆ బిడ్డ చనిపోనక్కరలేదు, ఆ బిడ్డను దీవించబోతున్నాడు దేవుడు. అదిగో జలపు ఊట అక్కడ ఉన్నది చూడమంటుంది. మన బిడ్డల కొరకు దేవుడు జీవ జలపు ఊటలను మన కొరకు పంపినట్లుగా, వాటిని చూచినట్లుగా, మన కన్నులు తెరవబడినట్లుగా ప్రభువా ఈ రాత్రిని మీరు వాడుకొనండి నాయన, ఈ రాత్రిని మీరు ఆశీర్వదించండి నాయన, ఈ రాత్రి గొప్ప కార్యములను మీరు జరిగించండి నాయన. ఈ ప్రాంతంలో యవన బిడ్డలు నాయనా యాక్సిడెంట్ల బారిన పడకూడదయ్యా, వాహనాలు అదుపు తప్పకూడదయ్యా, తల్లిదండ్రుల మాట వినాలయ్యా, ప్రాంత ప్రజలు దీవించబడాలయ్యా, పెద్దలు బిడ్డలను ఆశీర్వదించే కృపను పొందాలయ్యా, అందరూ నీ మందిరమునకు వచ్చే కృపను పొందాలయ్యా. సహాయం చేయండి స్వామి, దోమల వల్లే కాని, పాముల వల్లే కాని, పురుగుల వల్లే కాని, మనుషుల వల్లే కాని, అకాల మరణములు రాకుండా మీరు సహాయం చేయండి స్వామి. ప్రపంచాన్ని జయించాడు కాని అలెగ్జాండర్ ది గ్రేట్ దోమ పోటుతో మరణించాడని చరిత్ర వ్రాయబడింది స్వామి. నీ కృప చూపి మా బిడ్డలు నాయన దోమ పోటులకు గురి కాకుండా, ఈగల వలన వచ్చే వ్యాధులకు గురి కాకుండా నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప చల్లండి నాయన, నీ కృప కాపుదలగా పంపండి స్వామి, మీ కృప పట్టణము చుట్టూ కాపుదలగా పంపండి, నీ కృపతో కప్పండి నాయన, మీ కృపతో కప్పండి నాయన, మీ కృపతో నింపండి నాయన. మా బిడ్డలను ఆశీర్వదించండి, మా బిడ్డలను దీవించండి, మా బిడ్డలకు నీ కృపను దయచేయండి. స్తోత్రం, 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 హల్లెలూయ, హల్లెలూయ. మన మధ్యలో ఉన్న ప్రసాద్ గారు మన ప్రార్థనలు నడిపిస్తారు. హల్లెలూయ, స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడా మహోన్నతుడా, నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి వేళ నాయన మీ సన్నిధిలోనికి కూడి మీ పాదాల దగ్గర చేరి ఉన్నాం ప్రభా. ఇంతకాలం మీరు మమ్మల్ని కాచారు, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. 2023 సంవత్సరం 24వ తారీఖు ఈ దినము వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినటువంటి విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తాం. మరి ముఖ్యంగా ఈ కానూరు ప్రాంతమును ప్రభా, ఈ ప్రాంతంలో ఉన్న యవన బిడ్డలను మీరు దర్శించండి అయ్యా. ఇదిగో ప్రభా యవన బిడ్డలు నాయన వారి జీవితాలను మధ్యలోనే ముగించుకుని వెళ్ళిపోతున్నారు ప్రభా. నిన్ను ఎరగకుండా జీవించుట వలన ప్రభా నాయన ఈ లోకమును విడిచి వెళ్ళిపోవలసిన పరిస్థితులు దాపరించిన నాయన బహుగడ్డు కాలములో మేము ఉన్నాము తండ్రి. ఇదిగో నీ రాకడ సమయం అతి సమీపించి ఉండగా ప్రభువా, మేమందరమే మిమ్మల్ని ఎరుగునట్లుగా, తెలుసుకున్నట్లుగా నీ పాదాల దగ్గర చేరి ప్రాంతాలు ప్రాంతాలుగా ప్రభువా, జిల్లాలు జిల్లాలుగా ప్రభువా, రాష్ట్రాలు రాష్ట్రాలుగా ప్రభువా, నీ సన్నిధిని ఎరుగునట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి అవకాశమును మీరు ఇవ్వండి నాయన, ఏ ఒక్కరు నశించిపోకుండా, ఏ ఒక్కరు నరకములో పడకుండా ప్రభువా మీరు విడిపించి విమోచించి నీ నిత్య రాజ్యమునకు వారిని నాయన వారసులుగాను మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ పాదాలకు స్తోత్రాలు. ఈ విజయవాడ ప్రాంతాన్ని మీరు దర్శించండి నాయన, ఈ ప్రాంతంలో నాయన గొప్ప పరిచర్య జరుగునట్లుగా, ఈ ప్రాంతంలో అనేక మంది మిమ్మల్ని నెరుగునట్లుగా, ఈ ప్రాంతంలో అనేక మంది నాయన రక్షణను స్వార్థను భుజాల మీద వేసుకుని నాయన వాస్తవమైనటువంటి నాయన నీ స్వార్థను చాటడానికి ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా తండ్రి. మీరు చెప్పినటువంటి మాటకు లోబడి నాయన మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అధికారమును నాయన మాకు అనుకూలముగా కాకుండా ప్రభువా నీ పరిచర్య కొరకు నీవిచ్చినటువంటి పనిని పనిగా మేము చేయుటకు మమ్మలను బలపరచండి అయ్యా. బలపరిచి ప్రాంతాల్లో అనేక మందికి మారు మనస్సు దయచేయండి, అనేక మందికి హృదయ పరివర్తన దయచేయండి, అనేక మందికి రక్షణను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయనా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి యవన బిడ్డను మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం ప్రభా. అనేక మంది బిడ్డలు తప్పిపోయిన ఆయన అక్కడక్కడ నాయన నీకు వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారు ప్రభా, వారిని కూడా యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన.
నిత్యముగా నీ పనిలో ఉండటానికి, నాయన వ్యర్థమైన పనుల్లో పరిచర్యల్లో కాకుండా నిత్యముగా నీ పరిచర్య కొరకు ప్రతి ఒక్కరూ సహకరించినట్లుగా, పరిచర్యలో పాలు పంపులు పొందినట్లుగా, నాయన నీ స్వార్థను చాటునట్లుగా ప్రభువా ఈ ప్రాంతాన్ని మీరు కదిలించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న దైవ జనులందరినీ నాయన మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఏది ఏమైనా నీ పనిలో మేము భాగస్వాములుగా ఉండటానికి, మీ పనిలో నమ్మకమైన వారిగా ఉండటానికి మమ్మలను బలపరిచి అభిషేకించి ఆత్మతో నింపి ప్రభువా మాకు మార్గములను మీరే చూపమని, మేము నడవలసిన మార్గములు నాయన మీరు సరళమును చేయమని ప్రార్థన చేస్తాం. నాయన అపవాది అంధకార శక్తులు, నాయన గలిబిల ఆత్మలు, నాయన నీ పరిచర్యను పాడు చేయటానికి కంకణం కట్టుకుని ప్రభువా అవి పనిచేస్తూ ఉన్నాయి. యేసు నామములో వాటిని బంధించి, యేసు నామములో వాటిని తొలగించి, యేసు నామములో వాటిని అగ్నిగుణములో పడత్రోసి ప్రభువా నిత్యముగా నీ పనిని ప్రాంతాల్లో జరిగించండి. నాయన గొప్ప పని జరుగునుగాక. నాయకులు సైతం, అధికారులు సైతం, ముఖ్యమంత్రులు సైతం, ప్రధానమంత్రులు సైతం ప్రభువా మిమ్మల్ని ఎరుగునట్లుగా వారు కూడా మీ స్వార్థలో పాలు పంపులు పొందటానికి వారి మనస్సులు కూడా మీ వైపుకు త్రిప్పమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోనమని ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ప్రతిఫలం దయచేయమని యేసు దివ్యనామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్. వచ్చారా అయ్య గారు, వనసింహయ్య గారు వచ్చారు, దయచేసి కూర్చోండి. అందరు అయ్యా రండి. ఒక 5 నిమిషాలు వనసింహ గారు ఈ కార్యక్రమాలు అన్నీ ముగించేస్తే వర్తమానంలోకి వెళ్ళిపోదాం. పాస్టర్ గారు ఇవన్నిట్లా ఖాళీగా ఉండడం ఏం బాగోలేదు, రండి. ప్రసాద్ గారు రండి, బట్టల పన్నమరయ్య గారు రండి, పెద్ద పాస్టర్ గారు అందరు రండి ప్లీజ్, చిన్న పాస్టర్ గారులు అందరు రండి. వయసును బట్టి, పరిచర్యను బట్టి ప్లీజ్ కమ్ రండి. గోడపడాయి గారు రండి రండి. కూర్చోండి. రైట్, 2 మాటలు చెప్పి అదేదో భూదండలు అవన్నీ కమ్ముకునేసేస్తే నేను వర్తమానంలోకి వెళ్తాం. మళ్ళీ తర్వాత వర్తమానం డిస్టర్బ్ అవుతాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. చాలా సంతోషం ప్రియులరా. మన ప్రియ దైవ పరిపూర్ణులు అభిషిక్తులు మన గ్రామాన్ని ప్రేమించి మన ప్రాంత ప్రజలను, మన ప్రాంత దైవ సేవకులను ప్రేమించి మన మధ్యలోనికి వచ్చిన అభిషిక్తులైన దైవజనులకి ప్రత్యేకముగా మన గ్రామము తరపున మరి దేవుడు ప్రత్యేకంగా దాసులను నడిపించిన విధానం బట్టి ఒకసారి మనమందరము కూడా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. గట్టిగా కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గ్లోరీ. దైవజనులు మన ఆంధ్ర రాష్ట్రములోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా, విదేశాల్లో కూడా బహుబలముగా వాడబడుతున్నారు. ఈ సంగతి మీకు చెప్పటానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. ధైర్యం కలిగిన ఆత్మతో నేను నా హృదయపూర్వకంగా చెప్తున్నాను. వారి చేతుల్లో అనేక యవ్వన దైవజనులు ఉన్నారు, అనేకమైన 100ల సేవకులకు వారు మార్గదర్శిగా ఉంటున్నారు. అనాథులకు, తల్లిదండ్రులు లేని వారికి, కష్టాల్లో ఉన్న వారికి నిజముగా దేవుడు పరలోక దూతల పరిచర్యను మన దైవజనులకు అప్పగించినందుకు మనం అందరం మరొకసారి చప్పట్లు కొడదాం. అనేకమైన
అనేకమైన సహకారము చేసి సహకారిగా ఉంటూ పేదల పక్షముగా నిలబడుతున్న దైవజనులను ఈరోజు మన మధ్యలోనికి ఆహ్వానించటానికి మనం ఎంతో ఆనందిస్తున్నాం. అయ్యగారిని కలిసి, అయ్యా మాకొక మీటింగ్ అవకాశము ఇవ్వండి అడిగినప్పుడు ప్రార్థన చేద్దాం అన్నారు. ప్రార్థన చేసిన తర్వాత ఎక్కడ పెడుతున్నావు అన్నారు. కానూరులో పెట్టాలనుకుంటున్నానయ్యా అన్న. అట్లాగా దైవజనులు, క్రీస్తుశిష్యులు, రాజ్బాబు అన్నయ్య గారు ఆ ప్రాంతంలో ఎంతో ఆ కాలినడకన సేవ చేశారు. ఆ ప్రాంతం అంటే నాకు చాలా ఇష్టం. అటు దాసులు నడిచిన ప్రాంతంలో నేను నిలబడటం అనేది ఇంకా నా అదృష్టము అని చెప్పి వెనువెంటనే ఆ 19వ తారీఖున ఒక డేటు నిర్ణయించడం జరిగింది. ఆ శుభవార్తను మరుక్షణం ఆలస్యం చేయక రాజుగారికి, రాణిమ గారికి ఈ విషయం చెప్తే వారు అప్పటికే కొన్ని కొన్ని ప్రయాణాల్లో ఉండటము, అదే టైంలో కొంచెం సంక్రాంతి ఆ పండగ, మళ్ళా సిఐ గారు నాకు పర్మిషన్ ఇవ్వటం కొంచెం జాప్యం జరగటం వలన ఇది తొందరగా జరగాలి. దైవజనులు ఒకటే అంటారు, ఏదైనా సరే మనము ఆటంకము లేనివన్నీ కూడా మనము సేధించి విజయంతో నిలబడాలి అని చెప్పారు. దానిని బట్టి నేను సిఐ గారి దగ్గరికి వెళ్తే వారు పర్మిషన్ కూడా వారు ఇచ్చారు. దాన్ని బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఆ యొక్క సమయంలో 24వ తారీఖు ఈ సమయము ముందుకు సాగింది. 24వ తారీఖున ఈ రీతిగా మనందరి మధ్యలో దైవజనులు ఉండటము మరి మనందరి యొక్క ఆనందము, సంతోషం, మన కుటుంబాలకి ఆశీర్వాదం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఓకే, సన్మాన కార్యక్రమం ఏదన్నా ఉంటే ఇప్పుడే చేసేయండి అయ్యా, ఆ వాక్యానికి ఇబ్బంది లేకుండా అన్నారు. తమ్ముడు బ్రదర్ గారు నాకు చెప్పారు, అయ్యా వారు నాకు తెలుసు, వారు మన జిల్లాకి ఒక పదవిలో మరి జగన్ గారు వారిని ప్రేమించి ఒక ఉన్నతమైన పదవినిచ్చారు. దానిని బట్టి నేను కృతజ్ఞతగా వారికి నేను సన్మానం చేయాలనుకుంటున్నాను. గ్రామం తరపున అన్నారు, అయ్యా రండి రండి రండి. సంగీతం కొంచెం ప్లే చేయండి. రైట్. దేవుని యొక్క ప్రశస్తమైన నామానికి స్తుతులు, స్తోత్రములు. ఆయన ద్వితీయ కుమారుడు, మన ప్రియ ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఇక్కడున్న మీ అందరికీ, మరియు వేదిక మన దైవదాసులకు ప్రత్యేకించి మరి ఇక్కడకు ఏర్పాటు చేసినటువంటి అయ్యగారి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అయ్యగారు చెప్పి ఉన్నారు, మరి పరిశుద్ధరాజు గారు జిల్లా పరిషత్కి కోఆప్షన్ మెంబర్గా ఎన్నుకొనబడ్డారు. అది దేవుడు వారికి ఏర్పాటు చేసినటువంటి ఆ కిరీటం, అది దేవుని బిడ్డ కాబట్టి దేవుడు ఆయన ఏ దేవుని అయితే నమ్ముకుని సేవ చేస్తున్నాడో ఆ దేవుడు పరిశుద్ధరాజు గారికి ఏర్పాటు చేసిన కిరీటం అది. మామూలుగా అయితే జిల్లా పరిషత్ మెంబర్ అంటే మండలంలో పోటీ చేయాలి, లక్షలు ఖర్చు పెట్టడం గెలవాలి, కానీ అట్లా కాదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి కిరీటం పరిశుద్ధరాజు గారికి. మరి అలాగే మన పామర్ ఎమ్మెల్యే గారు కైల అనిల్ కుమార్ గారు రికమెండ్ చేయటం, దానికి తోడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అంటాం. చాలా మరి అయ్యగారికి ఆ పదవి ఎంత అలంకారం అంటే మీకు తెలుసు చాలామందికి. కాబట్టి ఈయన ఈ సందర్భంగా నేను అసలు పేపర్లు చూసిన తర్వాత చాలా గర్వపడ్డాను, ప్రార్థన చేశాను. అయితే అక్కడికి వెళ్ళి
ఆ సమక్షంలో సార్ చెప్పారు అక్కడ ఏమేమి కార్యాలు జరుగుతున్నాయని చెప్పేసి అనుకున్నాను. కానీ ఆ టైం కుదరలేదు. కానీ ఈరోజు దేవుడు ఈ రకంగా నాకు ఈ అవకాశం ఉన్నందుకు స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ చిన్న శాలువాతో పరిశుద్ధ రాజు గారిని సత్కరించడం నా కోరిక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. గ్లోరీ, హల్లెలూయా. ఆ రీతిగా దైవజనులందరూ కూడా పైకి వస్తే దైవజనుల తరపున సన్మానం. త్వరగా లేకండి. ఏ విషయం గారు పైకి రండి, త్వరగా రండి, త్వరగా. ఆలస్యం అవుతుంది. సన్నీ గారు, నానా, నాని, దైవజనులు ఆ చైర్స్లో ఉంటే వాళ్ళందరూ కూడా రండి పైకి. దైవజనుల తరపున ఆ సన్మానము మన గ్రామ క్షేమము కొరకై, మన గ్రామ ఆశీర్వాదము కొరకై, కుటుంబాలు దీవించబడాలని కుటుంబాలు. అమ్మగారు కూడా దయచేసి అమ్మగారిని కూడా, అమ్మ రండి రండి, అమ్మగారు రండి, అమ్మ రండి రండి, అమ్మ ప్లీజ్ అమ్మ రండి, అమ్మగారు 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 చిన్న చిన్న సమయం అమ్మ రండి. అమ్మగారు కూడా ఒక అమ్మగారు అమ్మ రండి తల్లి తల్లి. మహోన్నతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభు, మీకు వందనాలు. ఓనేసిమ్ గారిని మీరు ఆత్మలో ప్రేరేపించిన దానిని బట్టి ఈరోజు ఏర్పాటు చేసిన కుటుంబ ఆశీర్వాద గ్రామ కుటుంబ ఆశీర్వాదపు కూడిక ఎంత ఘనంగా జరిగిస్తున్నందుకు స్తోత్రం. ప్రజలందరినీ కూడా నడిపించారు నైనా. సన్మాన కార్యక్రమం మంచిగా జరిగించారు. మీ దాసులు మీ పక్షాన్ని నిలబడగా ఆత్మచేత నింపండి, బహుబలంగా వాడుకోండి. నీ దాసుని నోట పలుకుతున్న ప్రతి మాట ప్రభువా ప్రజల హృదయాల్లోనికి వెళ్ళాలనైనా. ఆత్మలు రక్షించబడాలి, కుటుంబాలు కట్టబడాలి, యవనస్తులు విమోచించబడాలి, నీ రాజ్యాన్ని ఇక్కడ చూడాలి ప్రభువా. ఆ రీతిగా సహాయం చేయమని, మీ దాసుని వాడుకోమని యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ అనిసిమ్మయ్య గారు, థ్యాంక్ యూ సార్. హల్లెలూయా. నేను చనిపోయిన తర్వాత నా శరీరం మీద కూడా పువ్వు పెట్టొద్దని చెప్పారట. ఆ వర్తమానం విన్నప్పుడు నేను ఏమనుకున్నానంటే ఇక పూదండలు వేయించుకోకూడదు అనుకున్నా. వినాలి బాగా మీరు అనుకున్నా. అనుకున్న తర్వాత చాలాసార్లు మా హై స్కూల్లో కానీ మా కార్యక్రమాల్లో కానీ వాళ్ళు తీసుకురావడం, నేను వద్దనడం, కాదులేండి అయ్యగారు అనడం, ఏదో ప్రయత్నం చేయటం, కాదంటే కాదనడం, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒకరోజు యశా గ్రంథం చదువుతున్నప్పుడు అందులో నిందకు ప్రతిగా బూడిదకు ప్రతిగా పూదండను అన్న వాక్యం చదివాక మళ్ళీ నేను చేసినటువంటి నిర్ణయాన్నే దేవునితో చెప్పి కమిట్మెంట్ మార్చుకున్నా. ప్రభువా ఇది పూజకు కాదు కదా సన్మానానికి, బూడిదకు ప్రతిగా పూదండ అన్ని వాక్యంలో రాయబడింది కాబట్టి
పూదండ చాలాసార్లు రిజెక్ట్ చేస్తుంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ పూదండ వరకు సన్మానం అంటే వందనాలు చెప్పి మెల్లగా జయించి ముగించేయాలని ఒక నిర్ణయం చేసుకుని మళ్ళీ అప్పటి నుంచి ఓకే అనడం జరిగింది. అయితే ఇక్కడ సంగతి ఏంటంటే, ఈ రాత్రి మా గురి వేరు. మీ గ్రామం కొరకు, వచ్చిన బిడ్డల కొరకు, మీ సన్మానం కొరకు మీ అందరికీ వందనాలు. మా గురి ఏంటంటే కొన్ని మాటలు చెప్పవలసిన మాటలు ఉన్నాయి, వాటికి మీరు అందించాలని. ఈలోపుగా మీరేమో ఇంత దూరం వచ్చారు కదా, కొంచెం మనకు తెలిసిన బిడ్డలు సన్మానిస్తే మంచిదని. క్రైస్తవుల తరపున మా జడ్పి హౌస్లో, జిల్లా పరిషత్ హౌస్లో జిల్లాలు రెండు NTR కృష్ణ కలిసి ఉన్నప్పుడు మాకు క్రిస్టియన్ మైనారిటీ తరపున ఈ పదవిని అప్పచెప్పారు. ఏదన్నా అవసరతలు ఉంటే నాలుగు విషయాలు మీరు కూడా మాట్లాడొచ్చండి అని. సర్లే, దేవుడిచ్చిన అవకాశంగా భావించి కొన్ని విషయాలు ప్రస్తావించే అవకాశం ఇచ్చారు, అందుకు దేవునికి స్తోత్రం. అయితే గురి ఏంటంటే వాక్యం ఏమి చెప్తుంది అది మీ ముందు ఉంచాలని. దానికి తోడు నా భయం ఏంటంటే, ఈ ఫేస్బుక్లో చూసిన వాళ్ళు వీళ్ళు ఇక్కడ కూడా ఉంటారు, ఈయన కూడా ఇట్లా తయారయ్యాడా అనుకుంటారేమోనని మళ్ళీ నా భయం. ఇలాంటి విషయాల్లో చాలా ఉంటాయి, మీకు తెలియదు ఏముంది, అన్ని రకాల కోణాలు ఉంటాయి. కొంతమంది వేసుకుంటే అబ్బా ఘనత అనుకుంటారు, ఇంకొంతమంది అబ్బా ఎట్లాంటి సన్మానాల కొరకైనా అనుకుంటారు, వీళ్ళు వచ్చారనుకుంటారు కొంతమంది. అది ఇది ఏది ఉన్నా వీటి కొరకు మాత్రమే కాదు, కానీ అసలు గురి ఏంటంటే చెప్పవలసినది చెప్పడానికి. పాస్టర్ గారు, దేవుడు ఉన్నాడు, ఆయన సృష్టిని చేశాడు, అందులో మానవుణ్ణి ప్రత్యేకపరిచి తన స్వహస్తాలతో చేశాడు. మానవ చరిత్ర మనుషునికి ఇప్పటికి అందదు, ఇంకా ఎప్పటికీ కూడా అందదు. దావీదు అంటాడు, నీవు నన్ను నిర్మించిన విధము చూడగా భయము ఆశ్చర్యము. ఎన్ని బ్లడ్ టెస్ట్లో, ఎన్ని నరాల టెస్ట్లో, ఎన్ని స్కానింగ్ సిటీ స్కానింగ్స్లో రకరకాలు ఇంకా కనిపెడుతూనే మానవుని యొక్క శరీరం మీద ఇంకా అనేకమైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి, జరుగుతూనే ఉంటాయి. దేవుడు ఆ విధంగా మనిషిని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ దేశంలో ఉన్నప్పుడు కంటి గ్రుడ్డు ఉంది, కన్ను గ్రుడ్డు, ఈ గ్రుడ్డు అలాగే పెట్టి వెనక ప్రక్క ఏముందో స్కాన్ చేసి చూపించారు పాస్టర్. ఇక్కడ కూడా ఉండే ఉంటుంది, వెనక ప్రక్క నరాలు ఎలా ఉన్నాయో చెప్తున్నారు. ఎంత టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ ఎంత ఉంటే ఇంకా ఇంకా తెలియంది ఎంత ఉంది. చేసింది ఎవరు? దేవుడే. అంతగా నిన్ను నన్ను తన కొరకు చేసుకున్నాడు. ఏదో నాలుగు రోజులుండి పెట్టిలో పెట్టబడతామని చేసుకోలా పాస్టర్ గారు. ఇదిగో బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఉన్నారు. మీరు ఎవరైనా మీ బిడ్డలను బైబిల్ కాలేజీకి పంపాలనుకుంటే మీ పాస్టర్ గారి పర్మిషన్ అడిగి పంపిస్తే మేము సిద్ధపరిచి పంపిస్తాం సేవ కొరకు. అయ్యగారిని సంప్రదించండి. దేవుడు యుగాయుగములు మనలను బ్రతకడానికి చేశాడు. ఆదాము వద్దన్న పండు తిన్నాడు, వద్దన్న పని చేశాడు, మరణాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఇప్పుడు మరణాన్ని తెచ్చిపెట్టుకుని మరణిస్తున్నాడు. మరణం అంటే మనకు భయం, చావంటే అంటారు అనరా, పెట్టి కనపడుతుంటే ఎగడిపోతారు ఇటు నుంచి ఇటుకే. మొన్న ఒక బోధిలోకి సైకిల్ అటుజారి ఇటుజారి బోధిలో పడ్డాడు. పెట్టిలో ఉన్నవాడు ఏమన్నా చేస్తాడా పాస్టర్ గారు? ఎదురుకుండా కూర్చున్నారు మీరు, చెప్పండి. ఏమన్నా చేస్తే బయట ఉన్నవాడు చేయాలి తప్ప, చెప్పండి. లోపల ఉన్నవాడు ఏమన్నా చేస్తాడా? కానీ మనిషికి ఎందుకో మరణం అంటే భయం. చచ్చిపోయాడన్న మాట అంటానికి కూడా పరమపదించాడనో పోయాడనో ఏదో చెప్తాను. ఇంకా అమెరికాలో అయితే బక్కెట్ తన్నాడు అంటున్నారు. ఈ కిక్డ్ ద బక్కెట్ అంటే అర్థం ఏంటి? చనిపోయాడని చెప్పడానికి ఆ మాట వాడడానికి భయం వేసి బక్కెట్ తన్నాడు అంటున్నారు. అది మరణము యొక్క పరిస్థితి. అలెగ్జాండర్ ది గ్రేట్ మరణం వచ్చినప్పుడు గడగడగడగడ వణికిపోయాడంట. అరే బాబు, ప్రపంచాన్ని జయించాను 33 సంవత్సరాలకి, అమ్మను చూడాలనిపిస్తుంది, అమ్మను చూసేదాకా బ్రతికించమని వైద్యులను బ్రతిమలాడాడట, అమ్మను చూడకుండానే చనిపోయాడట. ఇంత భయంకరమైన మరణం మనిషిని అల్లాడిస్తున్నటువంటి దినాలలో దేవుడే మానవునిగా భూలోకములోనికి దిగి వచ్చాడు. ఆయనే ప్రభు అయినా
యేసు క్రీస్తు వారు. ఇప్పుడు కొట్టండి ఒకసారి చెప్పట్లు. అయ్యగారిని నేను అగౌరు పరచాలని కాదు, వారు ఎంతో ప్రేమించి ఇదంతా జరిగించారు. ఇక అయ్యగారు ఎంతసేపు నా ప్రేమలో పడి నన్ను పొగుడుతున్నారు. అయ్యా మరీ అంత పొగిడితే మళ్ళీ అది నాకు మంచిది కాదేమో అని లేచా. మనం అందరం కలిసి ఎవరిని పొగడాలి చెప్పండి? మనం అందరం కలిసి యేసయ్యని పొగడాలి. ఎప్పుడైనా అయ్యగారులాగా ప్రేమ కలిగి మనల్ని పొగిడినా ఎవరైనా మనం ఏం చేయాలి? అయ్యగారు నీకే ప్రభు, ఇది నాది కాదు నీదేనాయన, నీదే ప్రభు, ఇది కూడా నీకే ప్రభు అని ఆయన బుట్టలో పడేయాలి వచ్చిందల్లా. స్తోత్రం. మొన్న ఎక్కడ ఒక చోటకు భోజనానికి రమ్మంటే వెళ్ళా మా బంధువుల దగ్గరికి, అక్కడ మరియమ్మ గారిని ఊరేగిస్తున్నారు. నేను ఎందుకు వెళ్ళానంటే కొన్ని విషయాలు చెప్పొచ్చులే అని వెళ్ళా. వాళ్ళను బాగా చూశాను, ఫాదర్ ఉన్నారు అక్కడ, మా బంధువు అండి అని చెప్పారు వెళ్ళి నన్ను పెద్దగా. చూసిన తర్వాత అంతా అయింది. ఎలా ఉంది పాస్టర్ గారు అన్నాను. నేను అన్నాను బాగుందండి, సువార్త యేసు ప్రభువుని గురించి ఒక మాట అన్న వినపడద్దేమో అని చూస్తున్నాను అని అడిగి. అక్కడ నేను గమనించింది ఏంటంటే వచ్చిన అరటికాయలు వచ్చినట్టు పడేస్తున్నారు బుట్టలో. చెప్పరేంటండి వచ్చి అట్లా పడేయాలి. మహిమంత ఎవరికి? దేవునికి. వచ్చే మహిమంతా దేవునికే. నానా అద్భుతంగా పాడేవారు అన్నారనుకో, నేను ఎవరన్నా పాట దేవునికే. డాడీ నా పక్కన ఉన్నది పాస్టర్ గారా, చక్కగా ట్రైన్ చేస్తున్నారు నేను. ఆయన పాడుతుంటేనే ఎవరా నేను అసలు రికార్డ్ ఏమన్నా బయటకు వచ్చా. నిన్ను కూడా మంచి పాస్టర్స్ ఉంటే మంచి బిడ్డలను తయారు చేస్తారు. హల్లెలూయా, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనల్ని సృజించాడు, నిత్యత్వం కొరకు సృజించాడు. అలా దగ్గర ఉండాలి. ఆయన అక్కడ ఉండి బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు కాబట్టి ఎదుగుతుంది. మీరు కూడా దగ్గరుండి చూసుకోవాలి. ఏదో ఒకటిలా పాడద్దని అనుకుంటే ఏదో ఒకటి పాడుతుంది. చాలా విషయాలు చెప్తాయి రాత్రి. కాస్త లోపల ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి కూర్చుంటే మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని ఊరికినే అంటామని అనుకుంటారు పాస్టర్ గారు. ఊరికినే కాదు, దీనిలో చాలా నిజం ఉంది. ఆమేన్. ఊరికనే ఇక్కడికి వచ్చి కూర్చుంటే నువ్వు బతికిపోతావు. నేను సేవకు వచ్చిన కొత్తలో బహుశా 99 2000లో దైవజనుడు టిఎస్ డేవిడ్ గారు కోట రాజస్థాన్ నుండి వచ్చి వర్తమానం అందిస్తున్నాడు దావులూరు గ్రామంలో. నన్ను తర్జుమా చేయడానికి పెట్టారు. అంతకుముందు కీర్తనలు 23 మీద నన్ను మాట్లాడటానికి కూడా చిన్న అవకాశం ఇచ్చారు ఉప్పులూరు ప్రసాద్ గారు. ఆ వర్తమానం మేము అందించి, ఆయన అందించి, కోటా నుండి రాజస్థాన్ నుండి వచ్చి ఆయన అందించితే మేము మా తిప్పలు పడుతుంటే ఇంకొకడంటే అటు వెళ్ళి గోసెట్టుకుని అక్కడ దూరాడట. వాళ్ళు ఏమంటబడ్డారు, మా ముందే పరుగులు ఎత్తుతున్నారు, ఓయ్ ఇదిగో అడుగో ఇదిగో అంటున్నారు. వీళ్ళంతా కంగారు పడ్డారు. ఏం జరిగిందో తెలియదు. అయ్యగారు కాసేపు 15 నిమిషాలు ఎదిగారు. తర్వాత బావురుమని ఏడవటం మొదలుపెట్టారు. ఏదో సావిట్లోకి వెళ్ళి ఉరేసుకున్నాడట. నేనేం చెప్తున్నానంటే ఇక్కడికి వచ్చి కూర్చోమంటున్నా, ఏమైనా పోద్దా? ఉరి తప్పేదిగా, మరణము తప్పించుట యెహోవా వశము. ఇక్కడ కూర్చుంటే బ్రతికిపోతావు, ఇక్కడికి వస్తే నీవు జీవములోనికి దాటవేయబడతావు. హల్లెలూయా. అకాల మరణము చెందుతున్నటువంటి మనిషిని, 70, 80, 90, 100 చనిపోతున్న మనిషిని యుగాయుగములు బ్రతికించడానికి మరల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక చేశాడు. అది రక్షణ ప్రణాళిక. దాని కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి. ఈ సత్యాన్ని చెప్తుంటే కొంతమందికి అసలు అర్థం కావట్లేదు. మేమేం ముందు అసలు వినండి ఏం చెప్తున్నాం. దేవుడు నిన్ను నిత్య జీవములోనికి నడిపిస్తాడు. అక్కడ మరణము, అక్కడ పాపము, అక్కడ ఆకలి, అక్కడ దప్పిక, అక్కడ ఇవన్నీ గోలంతా లేదు. దేవుడు మనమే. స్తోత్రం. హల్లెలూయా. యుగాయుగములు ఉండే రాజ్యం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటారో దైవజనుల పరిస్థితి చూడండి మీరు. మన సత్తా ఏంటి అక్కడ తెలుసుది, ఇక్కడ కాదు. ZPTC అయినా MPT ఇంకో TC అయినా ఇది కూడా ఇంతవరకు సహాయం చేయడానికి ఇతరులకు మంచిదే, కానీ అసలు మనం ఏం చేస్తున్నాం అనేది అక్కడ. దైవజనుడు స్టెఫను యేసు రక్షకుడని, యేసు సజీవుడని, యేసు విమోచకుడని, ఈ నామమున తప్ప మరి ఏ నామమునను రక్షణ కలుగుదని దేవుని యొక్క వాక్య వర్తమానములు అందించుచుంటే రాళ్లతో కొట్టడం మొదలు పెట్టారట. పళ్ళు రాలిపోతున్నాయి, కళ్ళు చెదరిపోతున్నాయి, బుర్ర బగిలిపోతుంది,
అబో రాళ్ళు మీద రాళ్ళు రువుతున్నారు. యేసును గురించి ప్రకటించుచునే ప్రాణం పెట్టాడు. సేవకులను సవాలు చేస్తున్నాయి రాత్రి. ఈ వాట్సాప్ల్లో చూసి ఏమండి కొంపంతా మునిగిపోయినట్టుగా మనకు మనమే అలర చేసుకుని సువార్త మానేస్తున్నాం. 100 మంది వెళ్ళేటప్పుడు ఒకడికి ఎదురు దెబ్బ తగలదా పాస్టర్ గారు? చెప్పండి. తగులుతుంది. ఎదురు దెబ్బ తగిలిపోయిందని 100 మంది అక్కడే పొరలాడతారా? ఏం పొరలాడరు, అందరూ ముందుకే కొనసాగుతారు. అవసరమైతే తగిలినోడు కూడా కట్టేసుకుని ముందుకు పరుగులెత్తాడు. సువార్త నిమిత్తమై మనము పరుగులెత్తవలసిన అవసరం. స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి ఇవన్నీ మానేసి వాట్సాప్లు చూసుకోవటమే సరిపోతుంది. అక్కడ ఆనల కొట్టారంటే, ఇక్కడ ఇళ్ళ తిట్టారంటే, ఇక్కడ అమ్మో 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 ఇంకేముంది అంటా ఉంటుంటే ఈలోపుగా 1000 మంది రక్షణ పొందే బిడ్డలు పొందేస్తున్నారు. బాప్తిస్మాలు జరిగిపోతున్నాయి. మందిరాలు కట్టబడుతున్నాయి. సేవకులు పరుగులెత్తుతున్నారు. సువార్త జరుగుతుంది. మీరు ఆ పనిలో నుండి ముందు బయటకు వచ్చి దేవుని పనిలో ఉండండి. జడియనక్కరా, ప్రభువు పరిచర్యలో ముందు ఉండండి. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నాం మనం? సువార్త పరిచర్యలో ప్రభువు మన నిత్య జీవము కొరకు సిద్ధపరుస్తున్నాడు పాస్టర్ గారు. అబ్బో రాళ్లతో కొట్టబడుతుంటే యేసును గురించి ప్రకటించుచు ప్రకటించుచు చెప్పండి ప్రాణమే పెట్టేశాడు. శరీరం ఎక్కడుంది? ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు చేరిపోయింది, పరదయసుకెళ్ళిపోయింది. అక్కడ రాయబడతది అయ్యగారు యేసు క్రీస్తు వారంట. ఇందులో నేను కూర్చోవద్దు అనుకున్నా కానీ ఉదాహరణ కోసం కూర్చుంటాను. ఎడ్జోండి, సింహాసనము నుండి లేచి వచ్చాడంట. నెల్లెలు ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమునందు నిలిచి ఉండుటయు చూచు లేచి. నేను అనుకుంటున్నాను ఎవరు ఏసయ్యే లేచి ఏం చేశాడు? రా, వెల్కమ్ అని చెప్పేసి స్టెఫనును నిత్య జీవానికి ఆహ్వానించాడు. ఈ కొంతమంది ఇక్కడ ఉన్నారు వృద్ధులు, మీకు మనసు వచ్చినప్పుడు కొట్టండి, ఇబ్బంది ఏమీ లేదు. పెద్దోళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఇళ్లల్లో పాసి ఏదంటారుగా పాసి ఎత్తే వాళ్ళు ఉన్నారు, అంటులు దోమే వాళ్ళు ఉన్నారు. అయ్యగా 10-14 ఇళ్లల్లో కుండలు దోముకుని బ్రతికే వాళ్ళు 3 మంది ఉన్నారు. ఒక సంగతి మీకు చెప్పనా? పరలోకానికి వెళ్ళినంతమైన తర్వాత మనం ఆశ్చర్యపోయే సంగతి ఒకటే కాదు. మేము పెద్ద అధికారంలో వేయండి వేయండి దండలు అనేటటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారో, ఈ వృద్ధులు ఎక్కడ ఉంటారో మీరు చూడండి. ప్రభువుతో గడిపే బిడ్డలు, దేవునితో నడిచేటటువంటి బిడ్డలు, దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలు, గంటల తరబడి ప్రార్థించే బిడ్డలు, దేవునితో సహవాసం చేసే బిడ్డలు. మీది అసలే సిటీ. మీ ఊర్లో కోటీశ్వరులు ఉంటారు. కోట్లకు ఏమెత్తారంట? ఇటు చెప్పండమ్మా. అబ్బో పడగలెత్తారంట. రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ చూడండి. ఇంట్లో అంటుల్దోమే ముసలమ్మేమో నిత్య జీవంలో ప్రవేశించి సింహాసనం మీద కూర్చుంటే కోట్లకు పడగలెత్తిన వాళ్ళు అనేక మంది దేవుని ఎరుగకుండా నిత్య నరకములో పడి తండ్రివైన అబ్రహామా ఈ యాతనను ఈ మైకులో చెప్తే మీరు కంగారు. అమ్మో అమ్మో అమ్మో, మా తమ్ముడు ఇక్కడే ఉంటాడు, ఫారెన్లో చెప్తాడు మీకు. ఒకడు అన్నాడంట, అసలు నరకం ఎట్టా ఉంటుంది బెదరు అన్నాడంట. మా తమ్ముడు చెప్పాడంట, పొయ్యిలో చేయి పెట్టి చూడు బెదరు అన్నాడట. పొయ్యిలో చేయి పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? శిలకడ దుంపు ఉడికినట్టు ఉడుకుద్ది. మా తమ్ముడు చెప్తాడు దానికన్నా 100 రెట్లు ఎక్కువ ఉంటుందంట. ఇంకా ఎక్కువేనేమో తక్కువ కాదు. అగ్ని ఆరదు. అలాంటి భయంకరమైన నరకములో నీవు ఉండబోతున్నావు. దేవుడు లేకుండా, రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, యేసుతో సహవాసం లేకుండా, సువార్త అనేటటువంటి మాటను నీవు వినకుండా ఉంటే పెను ప్రమాదం పొంచి ఉందని చెప్పి ముందుగా ప్రేమ హెచ్చరికలు చేయడానికి మీ దగ్గరకు వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు కొంతమందికి ఈ సంగతి అర్థం కావట్లేదు గారు. ఏదో బైబిల్ పట్టుకుని నేను ఒక ఇంటికి వెళ్ళా, ఇది నిజంగా జరిగిందే చెప్తున్నా. నన్ను అక్కడ చూశాడు, ఏమయ్య అన్నాడు వాళ్ళ ఆవిడ. అది అయ్యగారు వస్తున్నాడు కానీ చొక్కా జేబులో 10 రూపాయలు చూడు అన్నాడు. యేసు రక్తమే. అంటే 10 రూపాయలు నాకు తక్కువ కాదు ఎక్కువ కాదు, 10 పైసలు ఇచ్చినా తీసుకునే రకం నేను.
అందులో అనుమానమేమి లేదు. కానీ అది కాదు, కానీ అతను ఏమనుకుంటున్నాడంటే 10 రూపాయల కోసమే వస్తున్నానని. 10 రూపాయల కోసం కాదు, నిన్ను నిత్య నరకము నుండి నిత్య జీవానికి నడిపించడానికి ప్రభు తన చేతులు చాపుచున్న రాత్రి ఈ రాత్రి నిన్ను నిత్య జీవములోనికి నడిపించడానికి యేసు నీ ముందర సంచరించుచున్న రాత్రి ఈ రాత్రి యేసయ్య మీకు కనబడాలి. ప్రతి అన్నపు మెతుకులో యేసయ్య కనబడాలి, ప్రతి పాటలో యేసయ్య కనబడాలి, మ్యూజిక్ లో యేసయ్య కనబడాలి, పూదండలో యేసు మాత్రమే కనబడాలి. అది నా ఉద్దేశం. అయితే పూదండలో యేసయ్య కాకుండా ఇంకేమైనా కనబడితే అది మనకు శాపమే కానీ ఆశీర్వాదం కాదు. అయ్యా అలా కనపడాలనేది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి మీకు వర్తమానం అందిస్తాను పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆది కాండము 24వ అధ్యాయమా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ దినాల్లో నేను దేవుడు నాకు ఇచ్చిన వర్తమానాన్ని అందరికి అందిస్తున్నాను. 26వ అధ్యాయము 34వ వచనం. ఆది కాండము 26:30. మీకు ఒక సంగతి తెలుసా, ఊరకే బైబిల్ తెరచినందుకు ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు అని నా ఉద్దేశం. ఊరికే తెరవండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీకు తెలీదు, మొన్నంటే ఊరికి వెళ్ళాడంట ఒకడు, కోడి పందాలు జరుగుతున్నాయని. నేను చెప్తున్నాను, నా కమిట్మెంట్లో కమిట్మెంట్ ఏంటంటే, పాస్టర్ గారు వినండి, ఉదాహరణలు కూడా అబద్ధం చెప్పకూడదని. ఉదాహరణలు కూడా వీలైనంత మట్టుకు మనం జరిగినయే చెప్పాలి. ఉపమానాలు ఉన్నాయి, లేవంటలానే ఉపమానములు వేరు. ఊరికనే వెళ్ళాడంటండి, చూద్దామని పోయాడంట. మరి అక్కడ ఏం గొడవ జరిగిందో తెలియదు. కోడి కత్తి పెట్టేస్తే పొట్టలో ఉన్న ప్రేగులు బయటకు వచ్చి అక్కడ పడి చనిపోయాడు. ఊరకే పోయాడు. ఊరకే పోయి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నువ్వు ఊరకే బైబిల్ తెరచి చూడు, ప్రభువు నిన్ను దీవిస్తాడు. ఊరకే మీటింగ్ పోయి చూడు, ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఊరకనే చప్పట్లు కొట్టి చూడు, ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇది ఇక్కడ నుండి రావాలి. మా తెలుగు మాస్టర్ ఏమి నేర్పాడంటే అప్పుడు, అరే నాభి సూత్రంలో నుండి రావాలి. హల్లెలూయా. స్తోత్రం. పక్కింటోళ్ళు ఏమైంది దీనికి అన్నా. స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి చెప్పండి చెప్పండి. 26:34 అయ్యగారు పర్వాలేదా, కొద్ది నిమిషాలు ఆల్రెడీ 9 దాటిపోయింది, 9:10 అయింది. మరి ఇక్కడ విషయాలు ఏంటి తెలియదు, త్వర త్వరగానే ముగిస్తా. ఏసావు అయ్యా 10 ఓకే. ఏ అయ్యగారు ఉన్నారుగా, థ్యాంక్ యూ. ఏసావు 40 సంవత్సరములు గలవాడైనప్పుడు హిత్తియుడైన బేరీ కుమార్తెయగు యహూదీతును, హిత్తియుడైన ఏలోను కుమార్తెయగు బాస్యమతును పెండ్లి చేసుకొనెను. ఇది ఇక్కడ బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు. ఈ మధ్య కొంతమంది పాపం తెలియక ఈ యూట్యూబుల్లో పెట్టి అదిగో వాళ్ళు అది చేసుకున్నాడు, వీడు ఇది చేసుకున్నాడు, ఆడు అసలు సొంత చెల్లినే చేసుకున్నాడు అని పెడుతున్నారు. అయ్యగారు బైబిల్లో ఈ మాటలు ఎందుకు రాయించాడంటే, ఒరే మీరు అట్లాంటి తప్పుడు పనులు చేయమాకండి, వాడు చేసి దెబ్బతిన్నాడు, నువ్వు చేయమాకరా అని రాయించాడు. అర్థమైంది, ఇది దేవుడు చేసిన పని కాదు, బుద్ధి లేని మనిషి చేసినటువంటి పని. అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఎవరు? ఏసావు. ఎవరబ్బాయి? మీరు ఎవడన్నా పిల్లలు కనబడితే, ఒరే నువ్వు ఎవరబ్బాయివురా అంటారుగా, ఏమండి అంటాము మనం కూడా. ఎవరు బాబు బాబు అంటారనుకోండి సిటీలో, మాకు పల్లెటూళ్ళు అయితే ఎవరబ్బాయివురా అంటాం. ఎవరబ్బాయివురా అంటే చెప్తారు. ఇక్కడ ఈయన ఇస్సాకు గారి పెద్ద కొడుకు, ఇద్దరు ఒకేసారి పుట్టారు కానీ ముందు పుట్టాడు. ఎవరాయన? ఏసావు ఈయన పేరు. పెళ్ళి వయసు వచ్చింది మరి ఆ దినాల్లో కాబట్టి, పాత నిబంధన 4000 సంవత్సరాల క్రితం సుమారుగా 40 ఏళ్ళు. మరి అంతకుముందు ఏం చేశాడు చదివితే కానీ తెలియదు. ఇద్దరిని తెచ్చాడంట, ఒకరినేమో బెయేరీ కుమార్తెయగు యహూదీతును, హిత్తీయుడైన, ఇదిగో యవన బిడ్డలు ఇక్కడ వినండి, ఇష్టం వచ్చినట్టుగా తేవడానికి కాదు. ఇది దేవుడు ఒక విధానాన్ని పెట్టాడు, అవునంటారా కాదంటారా?
ఈ మాట ఎందుకు చదివించారు మీరు పాస్టర్ గారు అంటే తరువాత వచనం చదివితే గాని మీకు అర్థం కాదు. అది చదువు 27వ అధ్యాయము మొదటి వచనములో వీరు ఇస్సాకునకును రిబ్కాకునకును మనోవేదన కలుగ చేసిరి. వీరు అంటే ఏంటి పాస్టర్ గారు? నామ దాన్ని ఏమంటారు? బహువచనం. వీరు అంటే ఎవరెవరు? ఇస్సా ఏసావు యహూదీతు బాస్యమతి వీళ్ళు ముగ్గురు అనుకుంటున్నా నేను. నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం. అంతేనా పాస్టర్ గారు? వీరు అంటే ఎవరు? వీళ్ళు ముగ్గురు. వీళ్ళు ముగ్గురు కలిసి అంట చెప్పండి ఇక కానూరోళ్ళు అమ్మని ఏడిపించారు, బాబుని ఏడిపించారు. అమ్మని ఏడిపించారు. ఇలాంటి వాళ్ళు లేరా మీ ఊళ్ళో? వాళ్ళ కొరకే కదా మరి వర్తమానం. అయ్యా మా అబ్బాయి అదేని అనుకుంటున్నాం అనుకో, మరి నీ కొరకు కూడా విను. అమ్మ ఏం చేశాడు? మనసుకంట దుఃఖాన్ని కలుగు చేశాడండి. ఎందుకు ఈ వచనాన్ని ఇక్కడ ఎందుకు రాయించాడంటే పెద్ద ఆయన నేను అనుకోవడం వాడు వద్దంటే తెచ్చి ఉంటాడు. రే వద్దురా నీకు మంచి పెళ్లి చేస్తామనంటే నాకు వాళ్లే కావాలని తెచ్చి ఉంటాడు. వాళ్ళు తెచ్చిన కాడి నుంచి తల్లికి వేదన, తండ్రికి వేదన. తండ్రికి తల్లికి వేదన పుట్టిస్తారని నా బిడ్డలకు అన్నది మీరు చెప్పండి. బిడ్డను కని పెంచి దోమలు కొట్టకుండా ఈగలు వాలకుండా చెప్పండి, డైపర్ల మీద డైపర్లు వేసి నిన్ను పెంచి పెద్ద చేసేది ఎందుకు చెప్పండి? నువ్వేదో ఉద్ధరిస్తావని, నువ్వేదో పైకొస్తావని, నీవేదో తల్లిదండ్రులను సంతోష పెడతావని ఏమండి ఏది? మా ఊర్లో ఒక పిల్లవాడి పేరు అంబేద్కర్ అని పెట్టి, మా ఊరు కాదు పక్క ఊర్లో అంబేద్కర్ అని పెట్టారు. ఆ ఇక్కడెక్కడ ఉంది ఆ మహానుభావుడి పేరు పెట్టారు. వాడు చేసి అల్లరా అంతా ఇంత కాదు. ఒరే అన్నాను అంత పాస్టర్ గారు ఏం చేశాడు తెలుసా? బాప్తీసం ఇచ్చాడు ఆడికి సాల్మన్ అని పెట్టాడు. ఆయన ఇంకా మహాజ్ఞాని. వీడికేమో పొట్టగొత్తి అచ్చరముక్కర అట్లా. అరే నువ్వు అంబేద్కర్ గారి చరిత్ర మీరు చదివితే ద మోస్ట్ డిసిప్లైన్డ్ మ్యాన్ అంట. ఆయన గ్రంథాలయంలో ఎక్కడ ఏ పుస్తకం ఉండాలో అక్కడే ఉంటుందంట. ఆ గ్రంథాలయంలో ఉన్నటువంటి పుస్తకం అది అక్కడ తప్ప ఇంకొక చోట ఉంటే అసలు ఊరుకునేవాడు కాదంట. అంత డిసిప్లైన్డ్గా ఉన్నటువంటి వ్యక్తి పేరు తెచ్చి ఈడికి పెడితే ఈడేమో కోడి పందాల చుట్టూ తిరిగితే ఆ పేరు పెట్టుకోవచ్చు అంటారా చెప్పండి? వీడు ఏం చేశాడు? యహూదీతును చేసుకున్నాడు, బాస్యమతును. వాళ్ళు ఏమైనా మంచోళ్ళు అంటే కాదు, అత్త నేడిపిస్తున్నారు, మామ నేడిపిస్తున్నారు. వాళ్ళతో పాటు వీడు చేరి అమ్మ నేడిపిస్తున్నాడు, బాబు నేడిపిస్తున్నాడు. ఇది 27వ అధ్యాయము ఆది కాండములో వ్రాయబడింది. 27వ అధ్యాయములోనికి వచ్చినప్పుడు ఇస్సాకు 26 చివరిలో వ్రాయబడింది. 27లో ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏసావుతో నా కుమారుడా అని పిలవగా అతడు చిత్తము నాయనా అన్నాడట. ఏమండి ఇస్సాకు ఏమయ్యాడు? పెద్దవాడైపోయాడు, వృద్ధుడైపోయాడు. ఈ రాత్రి ఒకవేళ వృద్ధులు ఉంటే ఇక్కడ, ఒకవేళ ఇంట్లో ఉండి ఉంటే ఇవన్నీ మంద దృష్టి ఏమండి గారు? మోకాళ్ళ నొప్పులు చెప్పండి, బట్టతల రావా ఏమండి? ఇవి కూడా రాకూడదంట కొంతమందికి. మోకాళ్ళ నొప్పులు అయ్యారు, మోకాళ్ళ నొప్పులు వస్తాయమ్మా. మోకాళ్ళ నొప్పులు వచ్చినా నీకు పెద్ద వయసు వస్తుందని అర్థమమ్మా. బట్టతలలో వస్తుంది నాయన, ఆలోచన ఎక్కువ ఉంటే పెద్ద వయసు వస్తుంటే జుట్టు మెరిసిపోతుంది. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఇక దీనికోసమైనా మౌనుండి వచ్చిందమ్మా. హల్లెలూయా. నరసిన వెండ్రుకలు అంట వృద్ధులకు, పెద్దలకు సొగసైన కిరీటం అంట. మామూలు కిరీటం కాదు, మన క్వాలిఫికేషన్ అండి. జుట్టు మెరిస్తే స్తోత్రం. అసలు మెరవనిత్తాక వీళ్ళు. ఒక ఆవిడ అంటుంది 100 రూపాయలు నాయి కాదనుకుంటేనా సాయంత్రానికి అయిపోద్దంట. ఏంటిది అది?
నల్లగా కాదు పెళ్ళి అంట, వేసద్దు అనమాట. యేసు రక్తమే జయం అంటే పెళ్ళి అంత సులువు అయిపోయింది గారు. 100 రూపాయల ప్యాకెట్, ప్యాకెట్ అంటే రెడీ, అంత తేలి కాదు. కాస్త ఇక్కడ వినండి, ఇదిగో ఇస్సాక అంత, ఇక్కడ ఒక గొప్ప సంగతి చెప్తాను వినండి మీకు, కానూరు బిడ్డలకు. ఇదిగో కొడుకు ఆ కోడలను తెచ్చి అంత ఏడిపించిన 27వ అధ్యాయంలో అయ్యగారు తండ్రి కోరిక ఏంటో తెలుసా? నా కొడుకును ఆశీర్వదించాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. యవన బిడ్డలు ఒక్కసారి ఆలోచన చేయండి, యవన బిడ్డలు ఒక్కసారి ఆలోచన చేయండి, చిన్నపిల్లలు ఒక్కసారి. అమ్మ మీ తల్లిదండ్రులు కోరికరా, మీ తల్లిదండ్రులు కోరికరా, ఎందుకు కన్నావే అని అడుగుతున్నారంట కొంతమంది. అడగొచ్చాయి గారు, ఆ మాట పలికాడంటే వాడు శపించబడిన అనుభవంలో ఉన్నాడు, గుర్తుంచుకోండి. ఆ మాట మగపిల్లడు కానీ ఆడపిల్ల కానీ నన్ను ఎందుకు కన్నావే, కన్నావురా అని తండ్రిని కానీ అన్నాడు, రానై ఉన్న దినాల్లో వాడు శాపాన్ని అనుభవించబోతున్నాడని సేవకులు గుర్తించి వానిని ప్రత్యేకంగా పిలిచి ప్రార్థన చేయాలి. నేను మొన్న మా ఆదివారపు ఆరాధనలో చెప్పాను, 35 ఏళ్ల క్రితం నా కళ్ళ ముందే మా గ్రామంలోనే మేము చదువుకున్న దగ్గర అతడు తల్లిని తండ్రిని పట్టుకుని ఇదే పదాలు బూతుల్లో వాడుతున్నాడు, బూతుల్లో మాట్లాడుతున్నాడు తండ్రిని. పాపం అప్పటికే పెద్ద వయసు వచ్చేసింది, ఆయన గజగజ గజగజ వణికిపోతున్నాడు. 35 ఏళ్ల తర్వాత నాకు ఇప్పుడు 46 ఏళ్ళు, నేను అనుకోవటం ఇది 5లో 6లో జరిగిన సంగతేమో. 35 ఏళ్ల తర్వాత పేర్లతో సహా చెప్పగలను, ఎందుకులే పబ్లిక్లో అని చెప్పట్లే. 35 ఏళ్ల తర్వాత నాకు ముందు మొన్న వచ్చి కూర్చున్నాడు ఇంట్లో, సోఫాలో కూర్చోమంటే వద్దులేండి నా ఒళ్ళు పరిస్థితి బాగోలేదని అక్కడ కూర్చున్నాడు కుర్చీలో. ఎలా ఉన్నారన్న అయ్యా, ఇంకా ఎలా ఉండేది, ఏముంది నా పరిస్థితి ఏమి? కోటిలో ఒక్కడికి వచ్చేటటువంటి జబ్బు వచ్చిందంట. భారతదేశంలో 140 కోట్ల మంది ఉంటే 140 కోట్లలో 140 మందికే వచ్చేటటువంటి జబ్బు వచ్చిందంట. డాక్టర్లు ఆశ్చర్యపోయారంట. నేను అన్నాను ఈ సంగతిని జ్ఞాపకం చేశా, మీరు ఒకప్పుడు నా కళ్ళ ముందే మీ అమ్మను నాన్నని ఈ మాటలు పలికారు, అయ్యా అవే కాదు అంతకన్నా ఘోరమైన మాటలు పలికాను, అయితే ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, నా తల్లిదండ్రుల విషయమై ప్రభువును క్షమించమని అడిగాను, ప్రభువు నన్ను క్షమించానని దర్శనమిచ్చాడని చెప్పాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియులారా, అంత బాధించినానంట తండ్రికి ఏం కోరిక ఉంది? కుమారుని దీవించాలి, కొడుకును ఆశీర్వదించాలి. నేను చనిపోబోయే ముందుగా నా బిడ్డకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి వెళ్ళాలి. ఎంత మంచి తండ్రి అండి. తండ్రులారా, నీ బిడ్డలను దీవించే కోరికలు మీలో ఉండాలి, మీ బిడ్డలు ఆశీర్వదించబడాలి, మీ బిడ్డలు దీవించబడాలి, మీ బిడ్డలు పైకి రావాలి, మీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలనేటటువంటి ఆలోచన మీకు చెప్పాలి. పిల్లల్ని పిలిచి నానా నువ్వు పోలీస్ స్టేషన్ పోకూడదు, పోలీస్ స్టేషన్లో మీ పేర్లు వినపడకూడదు, అంటే ఇది మార్గం. ఇదిగో మందిరానికి వెళ్ళాలి, సండే స్కూల్లో కూర్చోవాలి, భక్తిగా ఉండాలని నేర్పించండి అన్నాడు, పిలిచాడు. పిలిస్తే అంటున్నాడు అయ్యగారు, ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్తాను బట్టల పనమరయ్య గారు, చూడండి, నా కుమారుడా అని పిలిస్తే ఏమన్నాడు? చిత్తము నాయన అన్నాడట. ఏమన్నాడు? కొంతమంది అండి దుర్మార్గంగా కనబడ్డా వనేసీమ గారు, వాళ్ళలో కూడా మంచితనం ఉంటుంది. అమ్మ అంటది, నాయన మా ఓడి తాగుతాడు కానీ అసలు ఎంత మంచోడు, మా సంటోడు ప్రేమతో వాడు లడ్డు వెళ్ళే ఉన్నా వాళ్ళ అమ్మ అయితే సంటోడే అంటది, మా సంటోడు ఎంత మంచి బుద్ధి అయ్యా ఇట్ట తాగుడు కలవాడి అంటారు. ఇది చూడండి మరి, ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఏసావే అంటున్నాడు చిత్తము నాయన అన్నాడంట. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. చెప్పాలంటే రాత్రి తెల్లవారులు చెప్తాను కానీ టైం లేదు, అందుకే త్వర త్వరగా ముగించమన్నది ఇందాక. ఇటు చూడండి, తెలియదా వాడికి ఈయన వృద్ధుడని? అడిగాను, బొడ్డోడా 40 ఏళ్ళు వచ్చినాయి, పెళ్లి మీద పెళ్లి చేసుకున్నాడు,
మన తెలుగులో చెప్పాలంటే పల్లెటూరు భాషలో చెప్పాలి, గాడిదెళ్ళే పెరిగాడు వానికి ఎంత చక్కగా అయ్యగారు అరటి పండు ఒలిసి పెట్టినట్టుగా పెడుతున్నాడు. ఏమని, అయ్యా నేను వృద్ధుడని చెప్పండి. పిల్లలకి అట్లా చెప్పుకోవాలమ్మా, మీరు కూడా పిల్లలకి ఎట్లా చెప్పుకోవాలి, నానా నేను చూస్తే చూడు ఈ పరిస్థితికి వచ్చాను, నాన్న చూస్తేనేమో పరిస్థితి బాగోలేదు, తండ్రి లేని బిడ్డలు అయితే తండ్రి ఏమో చనిపోయాడు నాన్న, అట్లా కాదురా నా మాట వినమ్మా విన్నానా అని బ్రతిమలాడాలి నానా. పిల్లలకి జాగ్రత్తగా చెప్పుకోవాలి, వీడా వీడు ఈ ముదనష్టపు నా డాష్ అని తిడుతుంది ఒక ఆవిడ, అట తిట్టొచ్చా డాగ్ అంతందలే ఇంకోటాడు మకాడు, అట్లా తిట్టకూడదు. నా కుమారుడా అని పిలిచింది, అబ్బా పిలిచాడు. అతడు వచ్చినప్పుడు అంటుంది, నేను చనిపోక మునుపు నిన్ను చదువు ఆశీర్వదించున్నట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచి నా నేను తినుటకై నా యుద్ధకు తెమ్మని. చూసారా ఏం చేయాలంటే తల్లిదండ్రులకి, ఇది ఒక పెద్ద సూత్రం అయ్యగారు. పెద్దవాళ్ళకి కనుక ఇష్టమైనవి పెడితే ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు. ఏమండి అయ్యగారు, మందిరాల్లో కూడా పెద్దోళ్ళు ఉంటారు వృద్ధులు, అమ్మ నీకు ఏమిష్టం, జిలేబీ తింటావా లేకపోతే పకోడీ తింటావా, గట్టి పకోడీ మెత్తన పకోడీ తింటావా అని వాళ్ళకు, వాళ్ళకి ఇష్టమైంది. కోటి రూపాయలు కావాలి దానికి అయ్యగారు, 10 రూపాయలు 20 రూపాయలు 25 రూపాయలు పెడితే ముసలమ్మ నిన్నేం చేస్తుంది. ఇదిగో భోజనానికి ఆశీర్వాదానికి ఎక్కడో లింకు ఉందని ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా మీరు నిద్రపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. మిమ్మల్ని దోమలు కొట్టకుండా చుట్టూ పెట్టించా, ఏటయ్యి దోమల చెక్కల పొల్లలు, స్తోత్రం మంచిది, హల్లెలూయా. ఐ స్లీప్ వెళ్ళాలని కొంతమంది స్లీప్ విల్లింగ్ చక్కగా నిద్రపోతున్నారు. అమ్మాయి చూడండి రా, ఇదిగో వృద్ధులకు మీరు మేలు చేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఏంటో క్రిస్మస్ అంట, క్రిస్మస్ అనను అయ్యగట్ట ఈగట్ట ఎగిరెగిరి పడ, అది మంచిదే కానీ క్రిస్మస్ పండుగ సందర్భంగా వృద్ధురాలకు ఒక చీర పెట్టండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. నాయనమ్మా అమ్మమ్మా మా అమ్మగారు రండి, క్రిస్మస్ పండుగ సందర్భంగా మీకేం తెచ్చానో తెలుసా అనండి. మా నాయనే అని ఇరగదీస్తూ, నా కొండే బాబా నువ్వంటా నాకు తెచ్చిపెట్టావంటరా అని నిన్ను ఆశీర్వదిస్తూ. వాళ్ళ చేతుల్లో ఆశీర్వాదాలు ఉన్నాయి, వృద్ధుల మాటల్లో దీవెనలు ఉన్నాయి. వాళ్ళు పెద్దలైనందుచేత వృద్ధులైనందుచేత తెలుసా ఈ సంగతి మీకు, వాళ్ళ భర్త చనిపోయాడంటే ఈవిడ చేసిన పాపాన్ని చనిపోయాడని చెప్తారు వాళ్ళు, వాడు తాగి చచ్చిపోయాడని చెప్పరు. అండి మీకు ఇంకో సంగతి తెలీదు, సనాతన అంటారే అందులో పెద్ద డేంజర్ కూడా ఉంది. ఆ దినాల్లో భర్త చనిపోతే చెప్పరేంటి, భార్యను కూడా కాళ్ళు చేతులు గట్టి అందులో కాల్చి వేస్తుంటేనంట, విలియం కేరీ చూసుకుంటూ పోయి చెలించిపోయాడంట. బిడ్డలను పంపి 10 కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్స్లో వెళ్ళి వాళ్ళని ఎంతమంది ఇట్లా చేస్తున్నారో, ఈ దినాల్లో ఈ 6 నెలల్లో ఎంతమంది చనిపోయారో లెక్క రాసుకురమ్మన్నాడంట. అప్పుడు విలియం కేరీ ఆ స్టాటిస్టిక్స్ అన్ని తీసుకుని రాజా రామ్మోహన్ రాయ్ని ఎడ్యుకేట్ చేశాడు ఇండియన్ హిస్టరీలో. అప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ సతికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు, సతికి వ్యతిరేకంగా రాజా రామ్మోహన్ రాయ్ పోరాడాడని చెప్తారు, కానీ విలియం కేరీ ఆయన్ని ఎడ్యుకేట్ చేశాడని చెప్పరు. నా దగ్గర పూలే చరిత్ర ఉంది, పూలే భార్య చదువుకోవడానికి కలిగిన కారణం. అంబేద్కర్ గారు పూలేని చాలా ప్రాముఖ్యతనిచ్చారు, పూలే నా గురువు లాంటి వాడు, పెరీర్ నారాయణ వీళ్ళంతా నా గురువులని చెప్పారు ఆయన. ఈ ఈ ఈ పూలే కూడా అప్పుడున్నటువంటి మిషనరీలు ఎడ్యుకేట్ చేసి ఇది ఇలా జరుగుతుంది, ఇది ఇలా జరగడానికి వీల్లేదని ప్రోత్సహించారు. దేవుని యొక్క వాక్యము కన్నులు తెరుస్తుందండి, స్తోత్రం. వృద్ధులు శపించబడిన అనుభవంలో లేరు, వాళ్ళు వాళ్ళు ఆశీర్వదింపబడిన అనుభవంలో ఉన్నారు కాబట్టి ఇంకా బ్రతికున్నారని గుర్తుంచుకోండి. వాళ్ళని రానివ్వండి, వాళ్ళని స్టేజీలు ఎక్కనివ్వండి. మన పాస్టర్లకు కూడా కొన్ని మాటలు చెప్పాలి, మీరేమనుకోనంటే వీళ్ళ ఏమా ఆయన లేడుగా
నువ్వు వద్దులే, వాళ్ళ మేనమాత్తను పంపించు, మేనమామను పంపించు, వాళ్ళు అయితే బాగా రంగులు వేసుకుని ఉంటారుగా. ఈవిడ పనికిరాదంట. నేను అన్నాను, అమ్మా వీడు బాబు ఎప్పుడు చచ్చిపోయాడు? వీడు బాబు ఎప్పుడో చిన్నప్పుడే తాగి తాగి చచ్చిపోయాడయ్యా. మరి అప్పటి నుంచి ఎవరు పెంచారు? నేనే పెంచాను బాబా అంది. మరి పెంచడానికి పనికొచ్చావు, పెళ్ళికి పనికిరావా? కానూరులో ఉన్న యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీ తండ్రి ముందు వెళ్ళి ఉంటే, వారితో మాట్లాడుతున్నాను, మీ అమ్మ మిమ్మల్ని కష్టపడి పెంచింది కాబట్టి, పెంచుతుంది కాబట్టి, మీ పెళ్ళిలో మీ ప్రక్కన అమ్మ తప్పనిసరిగా ఉండి తీరాలి. హల్లెలూయా. ఉండాలా వద్దా? ఉండి తీరాలండి. అన్నిటికీ పనికొస్తారంట, కానీ పెళ్ళిలోనంట పక్కన ఉండ, ఫోటోలో ఉండకూడదంట. అది వద్దని కదా మనం ఇక్కడికి వచ్చింది. యేసు రక్తమే. వృద్ధుల గురించి మాట్లాడుతున్నాను. నేను వృద్ధుడను, నేను చనిపోతున్నాను, చనిపోయే సంగతి నాకు అర్థమవుతుంది కానీ ఏ రోజో నాకు తెలియదు. కాబట్టి నానా నువ్వు వెళ్ళి, నేను తిని నిన్ను ఆశీర్వదించినట్లుగా మంచి భోజనము సిద్ధపరచుకుని రమ్మంటే, ఈ మాటలంట రెబకా వినుచుండెను. అందరు చెప్పండి, అక్కాళ్ళు అందరు చెప్పండి, అమ్మోళ్ళు చెప్పండి, రెబకా వినుచుండెను అనండి. వినాలరా మాటలు. దేవుని మాటలు ఏం చేయాలి? మీరు వినాలమ్మా. మందిరంలో దేవుని మాటలు ఏం చేయాలి? వినాలి. ఒక చెవి వేసి ఉంచాలి వాక్యం మీద. హల్లెలూయా. రెండు చెవులు వేసి ఉంచితే ఇంకా మంచిది. మరి అయితే రెండు చెవులు కాదు అయ్యగారు, గొర్రెల కాపర్లు వచ్చి యేసు క్రీస్తుని గురించినటువంటి దేవదూతలు చెప్పిన మాటలు చెప్తుంటే మరి అంట హృదయములో తలపోసుకుంటుంది అంట అయ్యగారు. అయ్యగారు అట్లా ఉండాలి. మీలాగా యాక్టివ్గా ఉంటే పరిగెత్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? వాక్యాన్ని ఎవరు తలపోసుకుంటారో దేవుడు వాళ్ళ బిడ్డలను దీవిస్తాడు. వాక్యాన్ని ఎవరు తలపోసుకుంటారో దేవుడు వారి బిడ్డలను స్టేజ్లు ఎక్కిస్తాడు. వాక్యాన్ని ఎవరు తలపోసుకుంటారో దేవుడు వారి బిడ్డలను విమానాలు ఎక్కిస్తాడు. వాక్యాన్ని తలపోసుకునే బిడ్డలను ప్రభు ఆశీర్వదిస్తాడు. కొంతమంది వాక్యాన్ని తలపోసుకోరు, బూతులు ఎవడన్నా తిడితే. మొన్న ఎవరో నన్ను, నాకు అది ఎక్కడో మిస్ అయింది, నాకు ఒక క్లిప్పింగ్ పంపించారు వాట్సాప్లో. అవకాడ ఇద్దరు ఆడవాళ్ళు పోట్లాడుకుంటున్నారు అయ్య గారు. కుక్క ఈ టేపు నేను గోడెక్క అటు చూసింది, దానికి కనపట్టలా. మళ్ళీ ఇటు వచ్చి కొబ్బరి చెట్టుకు వేసింది. ఎగిరెగిరి ఎగిరెగిరి చూస్తుంది. ఏంటది పోట్లాట అండి, దానికి ఎంత ఇంట్రెస్టో చూడండి. కొంతమందికి పోట్లాట అంటే అయ్యగారు చూడండి ఎంత దుర్మార్గం అది. వర్తమానం అందిస్తుంటే కాళ్ళు ఎందుకు పడిపోతాయి చెప్పండి? ఊరినే పడిపోవు. దేవుడు మాట్లాడుతుంటే లెక్కలేనట్టుగా ఉంటే పడిపోతాయి. ఆ తరువాత పాస్టర్ కాదు బిషప్ వచ్చినా కానీ నీ కాళ్ళు రావు. ఎందుకంటే నీకు లెక్క, నువ్వు రాకుండా ఉంటే బాగుండేది. ఎందుకు వచ్చావు మీటింగ్కి? లెక్కలేనట్టు కూర్చోటానుక. మైక్ అక్కర్లా. ఒకవేళ పోలీసు వారు వచ్చి మైక్ అప్ తీసేయమంటే మైక్ తీసేసి వర్తమానం అందిస్తా. రక్తాన్ని పోసి సువార్త చేస్తున్నాం. డబ్బులు ఉండి కాదు, ఎవడో వెళ్ళమంటే కాదు. యేసు మన కొరకు ప్రాణం పెట్టాడు. మిమ్మల్ని మండించి సువార్త కొరకు పరుగులెట్టించాలని ఇక్కడ ఉన్నాం. ఆడుకోవటానికి ఇక్కడికి రావాలా? నేను వర్తమానం అందిస్తుంటే ఒకడు సెల్ ఫోన్లో ఆట ఆడుతున్నాడు. బతుకుతాడాడు? దేవుని మాట అబ్బా వెళ్ళి పట్టురా అని చెప్పాడు. ఈ మాటలంట అమ్మ వింటుంది. నేను చదివాను చదివాను టైంలో చెప్పేస్తా. విని, రేయ్ చిన్నోడా ఇటు రా, మీ నాన్న అంటున్నాడు, యేసేవను ఆశీర్వదిస్తానంటున్నాడు. నువ్వు వెళ్ళి మందలోకి వెళ్ళి రెండు మేకపిల్లలను త్వరగా పట్టురా. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి మీకు. ఆశీర్వాదాలు దేవుని చిత్తము యాకోబు మీద ఉంది. ఆ సంగతి తల్లి పసిగట్టింది, గ్రహించింది, గమనించింది. దేవుని చిత్తాన్ని గమనించాలి గారు. మనం కనబడి ఉండాలని ఆశీర్దిస్తే వాడు ఆశీర్వదించబడ్డో. దేవుని చిత్తంలో ఎవరున్నారో, యోగ్యులు ఎవరో, దేవుని చిత్తము ఎవరి నెత్తి మీద ఉన్నదో దైవజనుడు దాన్ని గుర్తించాలి. తల్లి దాన్ని గుర్తి, ఇద్దరు అమ్మకు కొడుకు ఆశీర్వదించబడాలని కోరిక, బాబుకు కొడుకు దీవించబడాలనే కోరిక. అబ్బా ఈ ఇద్దరు తల్లిదండ్రులను బట్టి దేవునికి స్తోత్రం. ఇఫ్ యువర్ పేరెంట్స్ టునైట్ హియర్, మీరు తల్లిదండ్రులుగా ఇక్కడ ఉంటే ఈ కోరిక లేకుండా మీ పిల్లల పైకి ఎలా వస్తారు?
ఈ బలమైన కోరిక మీలో నా బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి, నా బిడ్డలు దీవెనకరంగా ఉండాలి, నా బిడ్డలు దేశానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నా బిడ్డలు దేవుడు వాడుకోవాలి, నా బిడ్డలు గొప్ప ప్రయోజకులు అవ్వాలని మీరు వెంపర్లాడాలమ్మా, మీరు పరుగులెత్తాలమ్మా, మీరు ఆలోచించాలమ్మా, మీరు మోకరించి ప్రార్థన చేయాలమ్మా. ఆయన ఎవరు? శామ్యూయేలు దేవవరం గారు చెప్పారు పెదపూడి మీటింగ్లో. శామ్యూయేలు దేవవరం గారు అంటే తెలుసా, కొండపల్లి సీతారామయ్య గారు మొట్టమొదటిగా నక్సలైట్ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు, నక్సలైట్ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు మొట్టమొదటి, ఈయన అక్కడికి ట్యూషన్కి వెళ్ళేవాడు డిగ్రీకి, ఆయన దగ్గరికి మొట్టమొదటి కార్యదర్శిగా చేశాడు. దైవజనుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ కుటుంబంలో నుండి ఇతడు నక్సలైట్లోకి వెళ్ళిపోతే పోలీసు వారు వచ్చి నీ కొడుకు ఎక్కడున్నాడు చెప్పమనేవారండి. ఎక్కడున్నాడని చెప్పనయ్యా, చెప్తే వీళ్ళతో గొడవ, చెప్పకపోతే వాళ్ళతో గొడవ. ఎప్పుడో అర్ధరాత్రి వచ్చి మెల్లగా ఆ గోడలో నుంచి దూరి పెరుగన్నం తిని అమ్మా నాన్న ముఖం చూసుకుని వెళ్ళిపోయేవాడంట. ఒక రాత్రి దేవవరం గారు వచ్చేసరికి తల్లి ప్రార్థన చేస్తుందంట, అయ్యా కొడుకు నక్సలైట్స్లో చేరిపోయాడు బాబు, కృపచూపయ్యా, అయ్యా నా కొడుకు వెళ్ళిపోయాడు అడవుల్లోకి, అయ్యా సేవ చేయాలని నా కోరికయ్యా, అయ్యా కొడుకు కొడుకు కొడుకని మోకరించి అర్ధరాత్రి రెండింటికి ప్రార్థన చేస్తుందంట. అయ్యా నా కొడుకును రక్షించనన్నా రక్షించు, లేకపోతే నువ్వు తీసేసుకోనన్నా తీసేసుకో అని గౌరవమని ఏడుస్తుందంట. ఈయన వచ్చాడంట అర్ధరాత్రి, మెల్లగా వస్తున్నాడు, పెరిగన్నం తింటున్నాడు, అమ్మ నాన్న ముఖం పడుకుండగానే చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడుగా. ఆ రాత్రి అమ్మ ప్రార్థనను విన్నాడు, గుండె గర్రన కరిగిపోయిందంట. అదే శామ్యూయేలు దేవవరం గారు ఏం చెప్పారో తెలుసా, అదే మీటింగ్లో నక్సలైట్ ఉద్యమంలో ఆయన ఉన్నప్పుడు ఎవరో ఒక సేయ గారి మాట వింటలేదని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు. కొత్తగా పెళ్ళయిందంట ఆయనకి, భార్య బిడ్డను కని ఉందంట, భార్య బిడ్డను కని ఉందంట, వెళ్ళటంలోనే చూడటంలోనే కంగు తినిపోయాడంట, ఆయన లోనకి వెళ్ళిపోయారంట. వీళ్ళు ఇంకేముంది రానే వచ్చేసారు అన్నలు అనుకున్నాడు. ఈవిడ అడ్డం పడిపోయిందంట, చేతులు దండం పెట్టి, అయ్యా అన్నా నాకు నూతనంగా వివాహమైంది ఈ మధ్య 1.5 సంవత్సరం బిడ్డ పుట్టిందన్నా, అన్నా నా తాడు తెంచేయొద్దన్నా, నా భర్తను చంపాలంటే నా పాప మెడకాయ మీద అడుగేసి తొక్కి వెళ్ళి నా భర్తను చంపమంటే పిల్ల మెడ మీద అడుగేసి తొక్కి వెళ్ళి చంపాడంట. ఈ షూటెడ్ హిమ్ టు డెత్ అని ఆయన చెప్పాడు. అలాంటి భయంకరమైన రాతి గుండెను ప్రార్థన గర్రన కరిగించింది. బండ నుండి మధుర జలములను తీసుకొని రాగలిగినటువంటి శక్తి నా యేసు స్వరమునకున్నది, నా యేసయ్య మాటకున్నది, దేవుని యొక్క వాక్యమునకున్నది. నీ భర్త మాట వినడం లేదా? నీ పిల్లలు మాట వినడం లేదా? వారిని మార్చగలిగిన శక్తి దేవుని మాటకున్నదని దేవుని సేవకునిగా కానూరు గ్రామములో ఈ రాత్రి ప్రకటన చేస్తున్నాను. బండ నుండి మధుర జలములను ప్రభువు తీసుకొని రాగలడు. హల్లెలూయా, హల్లెలూయా. రేపకమ్మ దేవుని మాట దేవుని చెప్తానుసారం కొడుకును పిలిచింది, టైం లేదు రా 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 అంటుంది. వచ్చేసాడు, నువ్వు వెళ్ళి రెండు మేకపిల్లలు పట్టురా, రెండు మేకపిల్లలు పట్టురామంటే మందకి వెళ్ళాడు. యాకోబు రెండు మంద మేకపిల్లలు తెచ్చాడు. అమ్మా నన్ను ఆశీర్వాదం కొరకు పంపిస్తున్నావు, అన్నయ్యకేమో ఒళ్ళంతా రోమాలే. అక్కడికి వెళ్ళిన తర్వాత డాడీ నన్ను తడిమి చూస్తే నన్ను శపిస్తాడేమో అంటే అంటదండి అయ్యగారు ఆ తల్లి. నా కుమారుడా, అది ఉండాలి అమ్మకి డాడీకి, ఊరికినే రాహు ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయి తెలుసా? అవసరమైతే కొడుకా నేను నా మీద వేసుకుంటా, నువ్వు ఆశీర్వదించబడాలి, నా కిడ్నీ ఇస్తారా నువ్వు బతుకు అంటున్నారుగా తల్లులు. అంతగా దైవజనులతో ఈ సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. మోషేతో ప్రభు అంటాడు, మోషే వీళ్ళందరినీ చంపేస్తా, నిన్నే బ్రతకనిస్తానంటే అంటాడు ప్రభు, నీ నామానికి అవమానం వస్తుంది వద్దయ్యా, అవసరమైతే నన్ను చంపేయి వాళ్ళందరినీ. అది దైవజనుని యొక్క గురి. ఇదిగో ఇక్కడ దైవజనులు ఉన్నారు, అక్కడ వనేశీమ గారు ఉన్నారు, ఇక్కడ ఆరాధన జరిగిస్తున్నారని విన్నాను. ఈ దైవజనులు ఇక్కడ ఉన్నారే, వీళ్ళేదో కడుపు కొరకు వచ్చేవాళ్ళు కాదు, అడ్డంగా అడ్డుపడిపోయి అయ్యా నా ప్రజలు నరకానికి వెళ్ళడానికి, అయ్యా
నా ప్రజలు నశించిపోవడానికి అవసరమైతే నన్ను చంపు, నా ప్రజలను మాత్రం నిత్య జీవానికి నడిపించు. అవసరమైతే నా ప్రాణం తీసుకో, ఈ ప్రజలు మాత్రం బ్రతకాలి అని అడ్డుపడే దైవజనుడే దైవజనుడు. దేవునికి స్తోత్రం. దేవుని చేత పిలువబడి, దైవ చిత్తానుసారంగా పిలువబడి. అబ్బో, యాకోబు తల్లి అంటుంది రాహేలు, ఇదిగో 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 నేను, యాకోబు తల్లి రిబ్కా, నేను భరిస్తా, నువ్వు వెళ్ళమంది. వెళ్ళిపోయాడు, తెచ్చేశాడు, సిద్ధపరిచి. రెండు మేక పిల్లలు ఉండేసింది దాయి గారు. తోలు తీసేసి ఇక్కడ అంటించిందంట, ఎడు చూడమ్మా, ఇక్కడ అంటించిందంట, ఇక్కడ అంటించిందంట. అబ్బా, ఎంత నైపుణ్యం లేకపోతే అంటేస్తా దాయి గారు. మనల్ని అంటేస్తా, మనల్ని అంటిస్తారా? ఊడిపోకుండా అంటించి ఉంటుంది. దేవునికి స్తోత్రం. నైపుణ్యత ఉండాలి నాన్న. సండే స్కూల్కి మీరే బిడ్డలను తీసుకెళ్ళాలి. సండే స్కూల్లో బిడ్డలు మీరే పెంచాలి. యోసేపు చరిత్రను మీరే పిల్లలకు చెప్పాలి, నేర్పించాలి. ఇంత అక్కడ అయ్యగారు ఏరి, ఇక్కడ ఏరి, ఓ ఇక్కడే ఉన్నారా? ఎంతో జాగ్రత్తగా బిడ్డను చెప్తున్నప్పుడు నేనైతే బహుగా ఆనందించా. అట్లా దగ్గరుండి పొదగాలి. దేవునికి స్తోత్రం. దగ్గరుండి పొదిగితే అపవాదికి దొరకడం అంతే ఇక. దేవునికి స్తోత్రం. దొరి మామూలు టెస్ట్లు కాదు. రేయ్ నా నాయనా అన్నాడంట, వెళ్ళగానే నాయనా అంటలోనే నువ్వు ఎవరో బాబు అన్నాడు అయ్యగారు. ఏమన్నాడు అంటలోనే చదవండి అమ్మా వచ్చిన చెప్పి. నాయనా అన్నాడు, యాకోబు వచ్చేసాడు. ఏమి నా కుమారుడా, నీవెవరవని ఎందుకు అడిగాడు? అంతకుముందు వచ్చిన కూడా చదువు. నా చూడు ఏం చదువుద్దు, నా తండ్రి అనరా. మరి ఏంటి ప్రతి తరగతి సుఖమేముంది? నా తండ్రి అని పిలిచాడంట, వెళ్ళాడు. అయ్యగారు విన్నారు, గొడపడ అయ్యగారు, నా తండ్రి అని పిలిచాడంట. అప్పుడేమన్నాడు, ఏమి నా కుమారుడు అన్నాడు, బాగానే ఉంది. తర్వాత ఏమన్నాడు, నువ్వెవరు అంటంలోనే గుండె చెప్పండి, వాక్యం తెలిసిన వాళ్ళు చెప్పండి. జారి అమ్మో అనుకుని ఉంటాడు. ఈ రాత్రి నీ గుండె ఏం జారక్కలా. ఏమండయ్య గారు, తల్లి ఇక్కడ ఉంది, దైవజనుడు ఇక్కడ ఉన్నాడు, నీకు నేర్పిస్తాడు. ఒక ఆవిడ అంటుందా, నేను అయ్యగారు ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటుందంటాడు. తిప్పుతా ఇంట్లో ప్రార్థన చేసి ఏడు నేర్పుతాడు. నువ్వు అపవాది నుండి తప్పించబడాలంటే, నీకు ఆశీర్వాదము రావాలంటే, నీవు దైవ చిత్తానుసారముగా నీవు తయారు అవ్వాలంటే ఎవరుండాలి? దేవుని చిత్తమెరిగినటువంటి రిబకం ఉండాలి. స్తోత్రం. దైవ చిత్తమెరిగినటువంటి దైవజనుడు నీకు ఉండాలి. ఎక్కడ పోయి పక్కింటే అలా మేనలుడు పెట్టాడని అక్కడ పోతుందంట. రాజబాబు అయ్యగారిని గురించి అక్కడ అయ్యగారు చెప్పారుగా, ఒక ఆవిడ అన్యజనుల్లో నుంచి రక్షణ పొందిందంటే మంచిదే, చక్కగా వచ్చేదంటే గండికొంట. ఈ మధ్య వాళ్ళ బంధువు ఎవరో పెట్టారని అక్కడ పోతుందంట. రెండు మూడేళ్ళు అక్కడ కనబట్టలేదంట. అక్కడెక్కడో కనపడి అనయా అందంట. అనయా, ఎరా ఏంట్రా మందిరానికి రావట్లేదంటే, మరి అనయా అంటుందంట. బిలుకులు తిరిగిపోతుందంట. మరి పేరు చెప్పనులే, మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ వాళ్ళు పెట్టారు అక్కడ ఆ పెద్ద చర్చికి వెళ్తున్నాను. అయ్యగారు అన్నా సరే ఎక్కడ చోట సావు, ప్రభువులో ఉండన్నాడు. కొంతమంది అయ్యగారు ఇక ఎక్కడ దొరికితే అక్కడికే. అట్లా కాదు, దైవ చిత్త మెరిగిన తండ్రి నీకు ఉండాలి. దైవ చిత్త మెరిగిన తల్లి నీకు, దేవుని చిత్తానుసారంగా పెంచేటటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు సిద్ధపరిచేసింది. అయ్యగారు వెళ్ళాడు, టెస్ట్ మీద టెస్ట్ పెట్టాడు. రా దగ్గర అన్నాడు. వాసన చూశాడు, మామూలుడు కాదు. ఏం చేస్తున్నాడు, వాసన చూస్తున్నాడు. ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఊరికి ఇచ్చే మాకండ. కొంతమంది అయ్యగారు అయ్యగారులు ఇద్దరు ఎదుర్కొని కూర్చున్నారు, క్షమించండి. కొంతమంది ఏ నా వయసులో ఉన్న నాకు ఇవ్వు ఆశీర్వాదం. తండ్రి అయిన దేవుని యొక్క ఇవ్వు, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ నామమున అని మొదలెడతాం, బాగానే ఉంది. కానీ ఆశీర్వదించడానికి కూడా వాళ్ళు అర్హత ఉందో లేదో మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా. స్నిఫర్స్గా ఉండాలి మనం. కొంతమంది అనుకుంటున్నారు బైబిల్ కాలేజీలో ఏమి నేర్పుతారు అయ్యగారు అని, వాసన చుట్టూ నేర్పుతారు. ఎవరిని దీ
దీవించాలో ఎవరిని దీవించకూడదో మనం ఏం చేయాలి? మనం దానిని గమనించగలగాలి. స్తోత్రం. ఏంటో కొంతమంది తెలియట్లేదు, ఈ మధ్య మా పిల్లల్ని అడగను, మొన్న ఒక చోట చర్చ్ ఓపెన్ చేయమంటే వెళ్ళా, మనం సహకరించే వారికి వెళ్ళాం. చర్చ్ ఓపెన్ చేసిన తర్వాత అయిపోయింది, ప్రార్థన అయిపోయిన తర్వాత ఒకడు పట్టుకున్నాడు మైకు, ఇదిగో పలానా వాళ్ళు 100 పాతికలు ఇచ్చారు, పలానా వాళ్ళు 112లు ఇచ్చారు, దేవుడు వారిని వారి కుటుంబాన్ని బహుగా దీవించను గాక అంటున్నాడు. ఈయన ఏమన్నా పాస్టర్ గారంటే కాదు, ఫుల్గా ముందేసి నేను అన్నాను, వాడికి ఎందుకు ఇచ్చారా మైక్? ఏమన్నా ఉందా? ఎవరు ఆశీర్వదించాలి, ఎవరు దీవించాలి? ఇగో ఇక్కడ వచ్చారు ఈయన గారు. మీ పేరేంటో సార్? కొర్నేలియస్ గారు. మన రాధాకృష్ణ గారికి వాళ్ళ సొంత తమ్ముడు రాధాకృష్ణ గారు. మీ అన్నయ్య గారి యొక్క ఇల్లు ఓపెన్ చేయవలసి వచ్చింది. అప్పుడు మా తండ్రి గారు ఉన్నారు, మా తల్లిదండ్రులు 58 ఏళ్ళు పరిచయం చేసి ప్రభు దగ్గరికి వెళ్ళి ఐపీసీలో ఇల్లు ఓపెన్ చేయాల్సి వచ్చింది. నాన్న అయ్యగారులు వినాలి, డెడికేట్ చేయాల్సి వచ్చింది, ప్రభు చేతుల్లో పెట్టాల్సి వచ్చింది. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున వీళ్ళ అన్నయ్య గారు వచ్చి అయ్యగారు అయ్యగారు ఒక్క నిమిషం అండి అన్నాడు. ఏంటన్నాడు, మరి మా కుటుంబాల్లో మా బావగారు అంటే మాకు మహా గౌరవం, పెద్దలు పంతులు గారు ఆయన, మీరు ఏమి అనుకోనంటే ఆయన కట్ చేస్తారన్నారు. మరి ఆయన గుర్తుందో లేదు, అక్కడ ఉన్నారో లేదు నాకు తెలియదు. నాన్నగారు అండి వెంటనే, నో ఆయన కట్ చేయకూడదు, నేనే కట్ చేయాలి. ప్రతి మాట వినాలి మీరు, ఊరకనేరాలా మేము ఇక్కడికి దైవజనుడే కట్ చేయాలి. దీవించబడి అభిషేకించబడి ప్రత్యేకింపబడి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ ఎవరిని ఆశీర్వదించాలో ఎవరిని ఆశీర్వదించకూడదో సేవకులు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు తెలిసిన విశ్వాసుల బిడ్డలు ఎవరైనా పెద్ద ఎత్తున బారు పెట్టి, వాడు 1 కోటి రూపాయలు బారు పెట్టి, బారు అంటే తెలుసుగా మీకు, ముందమ్మేటటువంటిది పెట్టి, పాస్టర్ గారు రండి చిన్న ప్రార్థన చేయండి, మీకు 1.5 లక్షల కానుక రెడీగా పెట్టాను అన్నాడు. అయ్యా నీ 1.5 లక్షల వద్దు, నువ్వొద్దురా, నీకు దండం పెడతాను, ఆ బారు మూసేయి, అది నీ బిడ్డలకు మంచిది, దేవుడు మీ పిల్లల్ని ఉర్రేస్తాడని చెప్పండి. చెప్పండి, చెప్పకుండా 1.5 లక్షలు ఇస్తున్నారని మీరు పోయారో? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కు కొనిన తరువాత దానిని గురించి విచారించుటయు ఒకనికి ఉరియగును అన్నాడు. వాళ్ళ ఉరి తర్వాత సంగతి, మనం వెళ్ళి కనుక మందు షాపుని కనుక ఇట్ట కట్ చేసావో మనకేస్తాడంటే ఉరి. మాకుండే బాధలు మాకున్నాయి, పాస్టర్లకు ఏమి ఉందలే అనుకో మాకండి. ఆశీర్వదించబట్టడానికి వెళ్ళాడు, అదిగో తడిమి చూచాడు వాని వల్ల, కాల స్వరాన్ని విన్నాడు వాని వల్ల, కాల దేవునికి స్తోత్రం. మనకు అందనై కూడా కొని పెడతాడు అయ్యగారు. అబ్బో ఏమేమి ఆశీర్వదించాడు? ఆకాశపు దీవెనలు చదివమ్మ రత్నమ్మ, ఎక్కడుందో ఆ మాటలు, కరుణాకర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఎలా ఆశీర్వదించాడు? టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత, ఇదిగో నా కుమారుని సువాసన, చదువు చదువు చదువు, యెహోవా దీవించిన చేని సువాసన వలే ఉన్నది. అద్దుగో దీవించడం ఎంత బాగుందో చూడండి గారు, ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును. బైబిల్లో ఆశీర్వాదాలు ఉన్నాయా లేవా గారు? కొంతమంది దగ్గర ఫుల్గా సంపాదించి కారు మీద కారు కొని 4 మేళ్ళ కట్టి పాస్టర్ గారుల సంఖ్య చెప్తున్నా. ఏంటి బ్రదర్ మీరు ప్రోస్పారిటీ గాస్పల్ చెప్తున్నారేంటి అంటున్నారు. మనమంట ప్రోస్పారిటీ గాస్పల్ చెప్తున్నామంట, గుడిసెల్లో ఉన్న వాళ్ళని దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నామంటే, వీడికి ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి? అది ప్రోస్పారిటీ గాస్పల్ కాదా? నువ్వు బిల్డింగ్లన్నీ వదిలేసి కారులు వదిలిపెట్టి వచ్చేసి చిన్న గుడిసేసుకుని ప్రాస్పారిటీ గాస్పల్ చెప్పకూడదని చెప్పు. అండి సేవకుల మీటింగ్ అంటే నేను చల్లపల్లి వెళ్ళా, ఐదు అమెరికా ఎక్కడ ఢిల్లీ నుంచి వచ్చాడంట వాడు, విమానంలో వచ్చేసాడు. ఈ సైకిళ్ళ మీద వచ్చిన పాస్టర్లతో చెప్తున్నాడు, మీరు ప్రాస్పారిటీ గాస్పల్ చెప్పకూడదని చెప్తున్నాడు. ప్రాస్పారిటీ గాస్పల్ చెప్పకూడదు కాదురా, ప్రాస్పారిటీలో నీవు బ్రతకూడదని నేర్చుకో, అప్పుడు వెళ్ళక చెప్పు.
వృద్ధురాలు ఆమెకి ఏదో బతుక లేకుంటే అమ్మా దేవుడు నిన్ను బిడ్డలను ఆశీర్వదించి చెప్పి. ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ దిస్. ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు కోటీశ్వరుడు అయితే, నువ్వు లక్షాధికారి అయితే కోట్లన్నీ వదిలిపెట్టి చెప్పులు కూడా లేకుండా సువార్త చెయ్యి. అది దేవుని చిత్తం, దేవునికి స్తోత్రం. అదే నువ్వు చెప్పులు లేకుండా తిరుగుతుంటే, దేవుడు నీకు కారు ఇస్తే, రెండు అంతస్తులు బిల్డింగ్ ఇస్తే, ఇది దేవుడు నాకు ఇచ్చిన ధన్యత. ఒకప్పుడు నాకు చెప్పులు అని చెప్పు. రెండింటి ద్వారా దేవుని నామం మహిమపరచబడదు. రెండు అనుమానం లేకుండా దేవుని చిత్తమే. దేవునికి స్తోత్రం అంటున్నాడు. చదువుతున్నాను ఆ దీవెనల గురించి గట్టిగా. ఒకళ్ళు చదవండి, ఎట్లా కదే అమ్మ అంతకు ముందు వచ్చిన కూడా చదవరా. యెహోవా దీవించిన చేని. అబ్బో ఇస్సాక్ గారికి ఏం తెలుసు? చేని వాసన కూడా తెలుసు అంట. ఏ వాసన చెప్పండి? ఇదిగో మా బట్టల పని మరి అయ్యగారు ఇక్కడ ఉన్నారు, ఏడి ఒకసారి లేచి నిలబడి. ఈయంది ఎవరు? బట్టల పని మరిలో సేవ చేస్తున్నా కానీ బద్రిరాజు పాలన ఎంతో కష్టపడి పరిచర్య చేసిన పనికి వచ్చినట్టు. ఇటుకులు తీసి, లక్షలు ఇటుకులు తీసి, కోతలు కోసి, మేస్త్రిగా ఉండి, ప్రభువు పిలిస్తే సేవకు వచ్చినటువంటి దైవజనుడు. వాళ్ళ ఊళ్ళో ఒక ఆయన అన్నాడు, హేయ్ ఈ పాస్టర్లందరూ కడుపు కోసం బయలుదేరి పని పాట లేకుండా అటు తిరుగుతున్నాడన్నాడు, రా కోతకెళ్దామన్నాడంట. ఇద్దరు పోటీ పడి కోతకెళ్ళారంట. పెడ పట్టుకుని కోతంట అయ్యగారు కా దూరం కోసి, అయ్యగారు నా వల్ల కాదు, నేను దండం పెట్టాడంట. కొంతమంది అనుకుంటున్నారు ఏమీ రాని దద్దమ్మలని. ఇస్సాక్కేం తెలుసు అయ్యగారు? చేని పంట సువాసన ఏంటో తెలుసు. మనకు కూడా కూర్చోండి అయ్యగారు. టమాటా విత్తనం ఏంటో తెలియాలి, మిరపిత్తనం ఏంటో తెలియాలి. టమాటా విత్తనానికి మిరపిత్తనానికి తేడా ఏంటో ఇప్పుడు ఈ బీటెక్లకి అవి ఏమి తెలియదు. ఏమో అంకల్ మా మా మమ్మీ లోన్ మా అంకల్ మిస్ మిస్ అంటుంది. ఇది మిస్ మిస్సే కానీ అమ్మా టమాటా విత్తనాలు తెలిసారా అన్న? అవి తెలియదంట. అంకుల్ వచ్చారు కూర్చోమంటాం తెలియదంట. కొంతమందికి కూర్చోమంటాం, నుంచోమంటాం విషయాలు ఏంటో. మగపిల్లలతో మాట్లాడటం ఎట్లాగో, ఆడపిల్లలతో మాట్లాడటం ఎట్లాగో, పెద్దలతో సేవకుడు వస్తే మాట్లాడటం ఎట్లాగో, పెద్దలు వస్తే గౌరవిస్తాం. ఈ నేర్చుకుంటే మన బిడ్డలు దీవించబడతారు. స్తోత్రం. కూర్చోవలసిన చోట కూర్చోవాలి, నుంచోవలసిన చోట ఆశీర్వదించబడడానికి అనేకమైన మార్గాలు దేవుడు ఉంచాడు. ముగించేస్తున్నా. అంటున్నాడు ఇస్సాక్ అంటున్నాడు, అబ్బా ఈ వాసన చేని పంట చేని సువాసన వలేనున్నది. నానా దేవుడు నిన్ను దీవించాలంటే సువాసన రావాలరా నువ్వు. దేవునికి ఇష్టానుసారమైన బిడ్డగా దీవించాలరా, జీవించాలమ్మా. సేవకులకే కాని, దేవునికే కాని, సేవకురాండ్రికే కాని, సంఘంలో కాని, అబ్బా ఎంత మంచి బిడ్డ. ఇందాక 10 సార్లు పోయి ఆ పిల్లల్ని పొగడాలని కాదు, అంత చక్కగా పాడింది. అసలు సునాయాసంగా పాడేసింది, ఎక్స్ట్రాలు చేయకుండా పాడింది. కొంతమంది పాట వస్తాయి గారు, ఇదిగో వాళ్ళ అయ్యంలో దానికోసం అంటే లిప్స్టిక్ వేసుకొచ్చి నీ ముఖమేం కాదు, అలాంటి రంగులు వేసి మందని స్టేజ్ ఎక్కించు మాకండ. అది వాళ్ళకే క్షేమం కాదు, మీకు క్షేమం కాదు. భయభక్తులు కలిగిన బిడ్డలు మన స్టేజీల మీద ఉండాలి, శ్రేష్టమైన బిడ్డలు మన స్టేజీల మీద ఉండాలి, సువాసన వచ్చే బిడ్డలు ఉండాలి. అయ్యగారు జీవితంలో సువాసన వచ్చేటటువంటి సేవ. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు నిన్ను సువాసన కలిగిన బిడ్డనగా చేస్తే ఆశీర్వాదాలు దానికి అవే కుమ్మరించబడతాయి. ఏమన్నాడు ఏమన్నాడు ఏమన్నాడు? ఆకాశం నుండి దించుతాడు అయ్యగారు మనకి. హల్లెలూయా. పొద్దున ఒకడు నాకు మెసేజ్ పెట్టాడు. ఒక ఏం పెట్టాడు? మేము ఎన్నాళ్ళు చేసింది ఏదో చేసాం, ఇక మేము చేయలేమని ఎంత బారిన పెట్టాడు. నేను అనుకున్నాను మంచిది ప్రభు, నీకు స్తోత్రం అనుకున్నా. ఇలా బెదరేసేవాళ్ళు మనకి ఎంతమంది. నేను అనుకున్నాను వాడి దయాదాక్షిణ్యాల మీద మన పరిచర్య నడవట్లా. ఈరోజు నేను కానూరెళ్ళి సువార్తను చేస్తున్నాను కాబట్టి ప్రభువు నాకు ధనాన్ని ఇస్తాడు. తెల్లోడు దయాదాక్షిణ్యాల, నల్లోడు దయాదాక్షిణ్యాల. కొంతమంది మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చర్చిలో కూడా బాగా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు అయ్యగారు, ఎప్పుడు గుర్తుంచుకోండి వాళ్ళ దయాదాక్షిణ్యాల వల్ల కాదు మనం బ్రతికేది, దేవుని దయాదాక్షిణ్యముల వల్ల. ఆయన ఆకాశమును విప్పుతాడు,
మేఘములు మన కొరకు కప్పుతాడు, ఆయన ఆకాశము నుండి మంచును మన కొరకు కుమ్మ రించ గలడు. స్తోత్రం. బాసెస్ మిమ్మల్ని బెదరేస్తున్నారేమో మీ ఉద్యోగాల్లో, నేను చెప్పింది చేస్తేనే అంటున్నారేమో, చెయ్యక్కర్లా, దేవుని కొరకు నీవు నిలబడు, ప్రభు నిన్ను దీవిస్తాడు. మనము దేవునికి విరోధమైనది ఏది చెయ్యనక్కరా లేదు, ప్రభు నిన్ను దీవించగలిగిన సమర్థుడు. స్తోత్రం. ఆకాశం మంచును చదువు 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 చదువు, భూసారము విస్తారమైన ధాన్యము ద్రాక్షారసము దేవుడు నీకు అనుగ్రహించు. రా మేడ అమ్మా, అరే మీ పిల్లలను కూడా దగ్గర తీసుకుని, మా అమ్మాయి కూడా వచ్చింది, మా అమ్మాయి ఇక్కడే జెనసిస్లో చదువుతుంది, అబ్బా ఇంత దగ్గర అనుకోవాలా, వచ్చింది దగ్గర తీసుకుని, ఎప్పుడట్టు దీవించండి అమ్మా, ప్రభు ఆ బిడ్డను దీవించాయా, నా బిడ్డయ్యా నా బిడ్డయ్యా, ప్రభు నా బిడ్డను దీవించయ్యా దీవించయ్యా దీవించా. ఇదిగో మీరు ఎక్కడన్నా పని మీద వెళ్ళి వచ్చేసరికైనా సరే మీ పిల్లలు పడుకుని నిద్రపోతుంటాయి గారు, బిడ్డల మీద చేసి. మరంట జాన్ వెస్లీకి అంటండి, జాన్ వెస్లీ వాళ్ళ అమ్మగారు సూసన్ వెస్లీకి 19 పిల్లలంట, అంబేద్కర్ గారికి, అంబేద్కర్ గారి తల్లిదండ్రులకు అంబేద్కర్ గారు 14 వాడంట. హల్లెలూయ. మరి ఆ తల్లి ఎంత గొప్ప తల్లి, మనోళ్ళు 1 2 కట్టు, మరి ఎట్టా చెప్పండి, 2 అయితే ఆయన వచ్చేవాడా? చూడండి ఈ బిడ్డలండి, జాన్ వెస్లీ తల్లి 19 బిడ్డలుంటే వాళ్ళందరి మీద చేతులుంచి ప్రార్థన చేసేదంట. నేను అనుకోవడం ఒక హాస్టల్లాగా ఉండేదేమో, అందరు మీ పిల్లల మీద చేతులేసి దేవుడు నిన్ను దీవించును, దేవుడు నిన్ను ఆశీర్వదించును, దేవుడు నిన్ను వాడుకొనును అనండి, దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. మన పిల్లలను మనం ఏం చేయాలి పాస్టర్ గారు, అసలు కనబడితే మనుషులను ఆశీర్వదించాలని నా ఉద్దేశం. కనబడితే అబ్బా, కనబడితే ఆశీర్వదించండి. దేవుడు దీవెనలు దేవుని దగ్గర ఉన్నాయండి, మనకేంటి, ఇచ్చేది ఎవరు, మనం మధ్యవర్తులుగా ఉన్నాం. అయ్యగారు ఏం పోయిందంట, మా నన్ను పలకరించడానికి ఎవరన్నా వస్తుంటే మా పిల్లలు బయట ఉండి, అయ్యగారు లేరు, అయ్యగారు పడుకున్నారు, అయ్యగారు అలిసిపోయి వచ్చారు, పాపం వాళ్ళు కూర్చుని 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 ఒకసారి ఉట్టిదే చాలాసార్లు, అమ్మా నేను పైనే ఉన్నానరా, పడుకోలేదమ్మా పని చేసుకుంటున్నాను, అయ్యో మరి అంటే వీళ్ళకి ఎవరో నేర్పుతున్నారట. చూసారా, ఏదో అంటారా, దేవుడు వరం ఇచ్చినా పాస్టర్ గారు వరం ఇవ్వట్లేదంట, అది చెప్తున్నా నేను. హల్లెలూయా. దేవుడు ఇస్తుంటే మనకు ఎందుకండి, దేవుడు ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనం, ప్రభు నిన్ను దీవించును గాక, ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక, ప్రభు నిన్ను వాడుకొనును గాక, ఊరికినే కానోరు రోడ్ల మీద తిరగండి, దేవుడి బిడ్డలను ఆశీర్వదించేస్తాడు. దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. అవునయ్యా మా బిడ్డలను ఆశీర్వదిస్తానయ్యా, అవునయ్యా నా బిడ్డలను దీవిస్తానయ్యా, అబ్బో అంటూ దేవుని సన్నిధిలో మీరు నిలబడండి, దేవుడు వారిని దీవించబోతున్నాడు. దేవుడు మీ నోట ఒకసారి మీ చేతులు చూసుకోండి, దేవుడు మీ చేతులను ఆశీర్వదించాడరా. అయ్యగారు మన చేతులు ఆశీర్వదింపబడినా, కొంతమంది అంటారు ఈ గీతలు లేవు ఆ గీతలు లేవు, మీ కత్తుర్లు ఉన్నాయి, కత్తుర్లు లేవు గిత్తులు లేవు, మీ చేతులు ఆశీర్వదింపబడిన చేతులు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. అబ్బో ఇస్సాక్ అంటున్నాడు, మా బాబు పేరేంటో తెలుసా, అబ్రహాము, అతడు దేవునితో నడిచాడు, మా అమ్మ ప్రార్థన చేసేదండి, అందుకు దేవుడు నా చేతుల్లో దీవెనను కమాన్ అనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఒక పెళ్లి చేయడానికి వెళ్ళాను పాస్టర్ గారు, పెళ్లి చేసిన సంతకాలు పెట్టిస్తుంటే ఇక వచ్చింది ముసలమ్మ, ఇది పెట్టింది ఫోటో కంట, ఇలా ముసలాయన రమ్మంటుంది, ఆడు రాట్ల ఆడు తిరిగి ఇటు తిరిగి పంచి కట్టును ఎగడిపోతున్నాడు. 3 పిలిచింది అయ్యగా రాలా ఫోటో కోసం, ట పెట్టింది అంటుంది, ఇటు సావమన్నాను అంటుంది. నేను అన్నాను, మా అమ్మగారు ఆ పిల్లలకి ఏమి నేర్పిస్తున్నావు, రేపొద్దున ఈ పిల్ల కూడా భర్తనేమంటుంది, అదేనా మనం నేర్పేది, ఇట్లా ఎక్కర్ల అట్లా ఎక్కర్ల, మీ చేతులు పట్టుకెళ్ళి వాళ్ళ మీద ఉంచండి. యెహోవా నిన్ను సియోనులో నుండి ఆశీర్వదించును గాక. దేవుని యొక్క దీవెనలా బిడ్డల మీదకి దిగిపోతాయి అంతే. దేవుడు ఆకాశమును వారి కొరకు తెరుస్తాడండి. దేవునికి స్తోత్రం. ఏమి అక్కర్ల,
దేవుడు మీ చేతులను ఆశీర్వదించు. ఆమేన్. మీ చేతులు ఆశీర్వదింపబడిన నిలబడండి ఒకసారి. ప్రభు నా చేతులను మీరు వాడుకోనండి అయ్యా, నా కాళ్ళను అందరూ లేచి నిలబడండి నాన్న, నా కాళ్ళను మీరు వాడుకోనండి అయ్యా, నా జీవితాన్ని మీరు వాడుకోనండి అయ్యా. సేవకులు అందరూ స్టేజ్ మీదకి వస్తే రెండే రెండు నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఈ గ్రామాన్ని దేవుడు దీవించినట్లుగా, ఈ ప్రజలను దేవుడు దీవించినట్లుగా, ఈ ప్రాంతాన్ని దేవుడు దీవించినట్లుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. కాస్త మండించబడండి అమ్మా, చప్పట్లు కొడుతూ ప్రభువును ఆరాధించండి కాసేపు. స్తుతి 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 స్తుతి. మా ప్రాంత బిడ్డలు దీవించబడాలి, మా ప్రాంత బిడ్డలు ఆశీర్వదించబడాలి, మా బిడ్డలు దీవించబడాలి, మా సంఘాలు దీవించబడాలి, మా సేవకులు ఆశీర్వదించబడాలి. దీవెనను కురుమరించండి అయ్యా, ఆశీర్వాదాన్ని కురుమరించండి అయ్యా, పాపాన్ని తొలగించండి అయ్యా, శాపాన్ని తొలగించండి అయ్యా అంటూ హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు మనం మైక్ పట్టుకుంటున్నాను. సేవకులు ఎంతమంది ఉన్నారు? నేను ఒక్కడనే చేయినా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు వందనాలు వందనాలు వంద. కాసేపు కొట్టండి చప్పట్లు. దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నా కాళ్ళను లేడి కాళ్ళగా స్వామి.
ఆకాశము తరువబడుతుండగా దేవుని కృప కరుణాకర్ గారు మరి ప్రార్థనలో నడిపిస్తారు. హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ఆశీర్వదించుటలో ఆనందించేవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాత్రి కాలమందు మరొకసారి నీ దాసుని
మీరు నిలవబెట్టి మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు ప్రభువా. నాయనా, తల్లిదండ్రులకు మనోవేదన కలుగు చేసినప్పటికీ నాయనా, ఏసావును దీవించాలని తపించిన ఇసాకును, నాయనా యాకోబును దీవించాలని తపించిన రిబ్కాను మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువా. నాయనా, మేము అనేక మార్లు మీ గాయాలు రేపుతున్నప్పటికీ, అనేక మార్లు మీకు అవిధేయులుగా జీవిస్తున్నప్పటికీ ఇంకనూ మమ్మల్ని దీవించాలని అయ్యా మీ చేతులు మా వైపు చాచినందుకే స్తోత్రం అయ్యా. ఆనూరు పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నది ప్రభువా, ఈ ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నది నాయన, ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తల్లిదండ్రులు కవిదేవులుగా ఉంటూ మనోవేదన కలుగజేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, సమాధానం లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని మీరు క్రమపరిచి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని వేడుకుంటున్నాం ప్రభువా. నాయనా నాయనా, ఆకాశపు మంచును మీరు అనుగ్రహిస్తామని చెప్పారు నాయనా. ప్రతి ఆశీర్వాదం నీలో ఉన్నది కదా ప్రభువా. నాయనా, శ్రేష్టమైన ప్రతి ఈవి ఓ ప్రతి ఆశీర్వాదం మీ యొద్ద నుండే కదా వచ్చేది ప్రభువా. ఆశీర్వదించుటకు ఇష్టపడే దేవుడు అని ఇదిగో ఆనాడు బిలాముతో మీరు మాట్లాడావు కదా ప్రభువా. నాయనా, నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, నీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. నాయనా, నీ ప్రేమను ప్రజలు గుర్తించినట్లుగా, నీ ఆశీర్వాదములకు వారసులగినట్లుగా ప్రతి ఒక్కరిని మీరు కనికరించమని వేడుకుంటున్నాం. ఓ నీ యొక్క కార్యములు జరిగించమని వేడుకుంటున్నాం. శాపమును ఆశీర్వాదంగా మార్చే దేవుడవు మీరు ప్రభువా. కీడును మేలుగా చేసే దేవుడవు మీరు, చీకటిని వెలుగుగా చేసే దేవుడవు మీరు ప్రభువా. ఈ గొప్ప కార్యములు మీరు జరిగించమని, అంధకార శక్తులను లయపరచమని, అపవాది క్రియలు దూరపరచమని, ఓ దేవా నీ యొక్క భయభక్తులు కలిగి నీవు దాచిన ప్రతి మేలును ఈ ప్రాంత ప్రజలు, ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ అనుభవించినట్లుగా సహాయం చేయండి. నీ దాస్యుని మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు అయినా, మీరు ఇంకను బలపరిచి వాడుకునండి. దీర్ఘాయుషును సంపూర్ణమైన కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ ప్రాంతంలో ఈ కూడికి ఏర్పాటు చేసిన, సహకరించిన, పరిచర్ చేసిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసను దీవించండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి దైవజనుని బట్టి మీకు వందనాలు, వారి పరిచర్లను బట్టి మీకు వందనాలు. నిండారులుగా దీవించమని, నూతన ఆత్మలను మందిరంలోనికి చేర్చమని వేడుకుంటూ ఓ గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రభువా. నిశ్చిత్తమును వెల్లడి పరిచినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తూ నీరాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములు స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధానము, సమృద్ధి వీలరా కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును, ప్రాముఖ్యంగా ఈ రాత్రి ఇక్కడ పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డకు, కానూరు ప్రాంతమునకు సదా తోడయుని నడిపించునుగాక, వాడుకొనుగాక, మునేసిం గారి పరిచర్లను దేవుడు విస్తరింపచేయునుగాక. హల్లెలూయా. సహకరించిన బిడ్డలందరికీ వందనాలు. 2 నిమిషాలు మీరు కూర్చోండి బిడ్డలు.